ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు. అందుకని లేదా యోగ విద్యతో బొటనవేలి దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు కాదు, తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి. కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు. కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసిందే. చిత్రం ఏమిటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. తర్పణ కొడుకిస్తాడు. భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి లేదు మర్యాద, ఒక్క భీష్ముడికి. ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు. పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కాని తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు. ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు. రెండు, సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం. ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు. భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే, లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని. అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు. కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి, ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి. ఏ గోత్రంలో పుట్టాడు ఆయన, ఏ ప్రవర కలిగినటువంటి వాడు, ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి. అదే వైయాగ్రపద్య గోత్రాయ, వైయాగ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది. అందుకని వైయాగ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదామ్యే తదుదకం భీష్మవర్మణి వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే అని చెప్పాలి. అంటే మహానుభావ, నీవు వైయాగ్రపద్య గోత్ర సంభవుడవు, సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు, గంగాదేవి యొక్క పుత్రుడవు, ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు, ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడవు, ఆ కారణము చేత కొడుకులు లేనివాడవు. అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధభూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చెయ్యవలసిందే అన్నాడు. కనుక నేను భీష్మవర్మణి, క్షత్రియుడైతే వర్మ అనాలి, వైశ్యుడైతే గుప్త అనాలి, బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయన తర్వాత. అందుకని ఓ భీష్మవర్మ, మీకు మేము తర్పణ విడిచిపెడుతున్నాం. వసునామవతారాయ, అష్టవసువులలో ఒకడవైనటువంటి వసు యొక్క అవతారమూర్తి, శంతనోరాత్మజాయత తండ్రి సంబంధం చెప్పాలి. అందుకని శంతన మహారాజు యొక్క కుమారుడా, అర్ఘ్యం దదామి భీష్మాయ, మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాం. ఆ బాల్య బ్రహ్మచారిణి, బాల్యము నుండి బ్రహ్మచర్యమునందు ప్రవర్తించినటువంటి ఓ మహాభాగుడా, మీకు అర్ఘ్యమును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టాలి. అయితే నాకు ఒక విషయం తెలుసు, ఏమిటంటే అంతా బాగుంది కానండి, ఇవాళ మీరు వేదిక మీద కూర్చుని ఇలా చెప్పేస్తే ఈ శ్లోకాలు మాకు ఎలా అందుతాయని మీరు అనుకున్నారు. మేమందరం పేపర్లు పెన్నులు పట్టుకొచ్చాం అనుకుంటున్నారా అని మీరు నన్ను అడుగుతారని నాకు తెలుసు. కానీ నన్ను ఒక్క విషయంలో మన్నించండి, నాకు కూడా ఇవాళ ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు రథసప్తమి తిథి నైమిత్తికం అని చేస్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. అయ్యో పాపం, ఇంతమంది నన్ను నమ్మి అంత శ్రద్ధగా కూర్చుంటారే, వాళ్ళకి ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను, నాకే తెలియదేమో, తెలియని వారు ఉంటే ఇది చెప్పకపోతే ఇంత గొప్ప రోజు గురించి నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను అని చెప్పి నేను ప్రస్తావన చేశాను. అందుకని నాకు ఈ శ్లోకాల్ని సైక్లో స్టైల్ చేయించేటటువంటి అవకాశం కలగలేదు. కానీ నేను ఒక్క పని మాత్రం చేశాను, నాకు ప్రముఖ అంతేవాసి మా ముత్యాల సత్యనారాయణ లేచి నిలబడిన ఆయనను ఓసారి ఆయనకి నేను రాసి ఇచ్చాను ఈ శ్లోకాలు. మీరందరూ సభ అయిపోయిన తర్వాత రేపు మనం అర్ఘ్యం ఇద్దాం ఈ శ్లోకాలతో అనుకున్న వాళ్ళు అతన్ని పట్టుకుని అతని దగ్గర రాసుకోండి. కాబట్టి అతనికి నేను రాసి ఇచ్చాను. కానీ సభ జరుగుతుండగా ఇప్పుడు మాత్రం అది సర్క్యులేట్ చేయడం కానీ అది రాస్తున్నట్టు కానీ ఎక్కడైనా నాకు కనపడితే దానికి పూర్తి నైతిక బాధ్యత నీదే అయి ఉంటుంది సత్యనారాయణ. తెలిసిందా?
అది. ఈ గోపాలకృష్ణ గారికి అందుచేత ఆ శ్లోకాన్నమ్మా చక్కగా మీ అందరూ చదివి రేపటి రోజున అర్ఘ్యప్రదానం చెయ్యండి. దానివల్ల మనకి ఎంత మేలు కలుగుతుందో. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చే తిథులు కావు ఆ తిథులు. అటువంటి తిథుల యందు మనం తప్పకుండా ఆ పని చెయ్యాలి. అసలు మీకు నేను ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యపోతారు. శాస్త్రంలో కొడుకు పుట్టలేదు లేదా పోని సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో తెలుసా అండి పెద్దలు? రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి తద్దినం కూడా పెడతారు. ఖచ్చితంగా కొడుకు పుడతాడు అని శాస్త్రం అలాగే మాట్లాడింది. నేను అబద్ధాలు మాట్లాడటం కావాలంటే మీరు మా ఇంటికి రండి. అంటే ఇప్పుడు వచ్చేయమని కాదు నా ఉద్దేశం. ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా. కనుక రేపంత గొప్ప నైమిత్తిక తిథి. చక్కగా మనందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం. రాబోయే రోజులన్నీ చాలా గొప్ప రోజులండి. ఉత్తరాయణం శివనామం చెప్పుకున్నా ఆయన గురించి విన్నా తరించిపోతాం. కనుక ఇవాళ మనం ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పుకోవాలి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఈ రెండు పూర్తి చేయగలిగాం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః నివారణార్థం వందే మహాకాల మహామరీశం. ఈ శ్లోకం ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుడికి నమస్కారం చేస్తుంది. అయితే మీరు ఇందులో ఒక చిన్న విషయాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఇందులో అంటారు ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం, సజ్జనులకు ముక్తినిచ్చువాడా. సజ్జనులకు ముక్తినిచ్చువాడా అన్న మాటకు అర్థమేమి? సజ్జనులు అంటే నేను ఉజ్జయిని వెళ్ళాననుకోండి, నేను సజ్జనుడనో కానో నాకెలా తెలుస్తుంది? నా మటుకు నేను ఎప్పుడూ మంచివాడినే. నాకు అయ్యో నా అంత మంచివాడు దేశంలో ఎక్కడుంటాడు, నేనే మంచివాడిని అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనిపిస్తుంది కదా. మరి ఏమిటి సజ్జనుడన్న మాటకు అర్థం అసలు? అంటే మీరు ఇక్కడ కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చెయ్యాలి. నేను దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఒక ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు నీకు ఫలానా కారణం చేత జ్వరం వచ్చింది, ఒక 3-4 రోజులు బాధపడవలసి ఉంటుంది, తగ్గిపోవడం కోసం మందులు రాస్తున్నాను, నువ్వు ఈ మందులు వాడు, ఈ మందులతో పాటుగా నువ్వు కొంత పథ్యం చెయ్యవలసి ఉంటుంది. ఏదో నువ్వు చద్దన్నం తినేయడం, వేడన్నం తినేయడం, కూరలు వేసుకుని అన్నం తినడం ఇలాంటివి పనికిరావు, రొట్టె పాలు తాగు అన్నారు. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఔషధం పథ్యం చెయ్యకుండా ఉంటే జ్వరాన్ని తగ్గించగలదా? ఆయన చెప్పినా కూడా పథ్యం చేయలేదు, జ్వరం తగ్గుతుందా? అదేం పెద్ద క్వశ్చన్ అండి, అలా చూస్తారు ఎందుకు? తగ్గుతుందా? తగ్గదు కదా. పథ్యం డాక్టర్ గారు మందిచ్చినా ఆ మందు రోగం తగ్గించడానికే అయినా పథ్యం చేయకపోతే రోగము తగ్గదు కదా. భక్తి యందు పరమేశ్వరార్చన చేసేటటువంటి వాడికి సదాచారము తెలిసి ఉండవాలి, శౌచము తెలిసి ఉండవాలి. ఏదో స్నానం చేయాలి, ఓ గుళ్ళోకి వెళ్ళాలి, ఇది తెలిసి ఉండాలి కదా. ఈ సదాచారము పథ్యం లాంటిది, భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని ఈ పథ్యం తింటే, పథ్యాన్ని పాటిస్తే ఏమవుతుంది? భవరోగం అనేటటువంటి రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చేటటువంటి భవరోగానికి ఒక తేడా ఉంది. ఇక్కడ అమాయకత్వం చేత పథ్యం చేయడం ఒక వ్యక్తికి తెలియలేదు, ఆయనకి ఆచారం తెలియదు, శౌచం తెలియదు. తెలిసి మానినవాడు కాదు, అసలు తెలియదు ఆయనకి. తిన్నాడు ఉన్నాడండి, ఆయనకి ఏం తెలుసు? గజేంద్రుడు ఉన్నాడండి, ఆయన నీళ్ల మధ్యలో ఉండి శరణాగతి చేశాడు, ఆయనకి ఏం తెలుసు? అసలు తెలియదు. తెలియదు కానీ గుండెల నిండా భక్తి ఉంది. ఇప్పుడు ఆ భక్తి పనికొస్తుందా? శౌచం లేని భక్తి పనికొస్తుంది? ఒకడు ఉన్నాడు, సదాచారం తెలుసు కానీ సదాచారమును విడిచిపెట్టి భక్తితో ఉంటాడు, పనికొస్తాడా? పనికిరాదు. ఆచారము పాటించడానికే వచ్చింది. ఆచారం అంటేనే నువ్వు పాటించాలి, నీకు తెలిసున్నది అనుష్ఠాన పర్యంతములకు రావాలి. భగవద్భక్తి యందు ఈ భేదం ఉంటుంది. ఏమీ తెలియనప్పుడు అది ఆచారమైనా తెలియక భక్తితో ఉండి పొరపాటు చేసినా ఈశ్వరుడు పక్కన పెట్టి ఏలుకుంటాడు. ఇప్పుడు పథ్యము తప్పుగా ఉన్నా
మందు పనికొచ్చేసింది, భక్తి పనికొచ్చేసింది. బయట రోగానికి భవరోగానికి తేడా ఉంటుంది భక్తి విషయంలో. ఆచారం తెలిస్తే ఆచారమును కూడా పాటించి తీరవలే. ఇది ఒకటి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాల దర్శనమునందు సజ్జనానాం అన్న మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించవలే. అందుకే మహాకాలుడన్న మాట కామాన్ని పోగొట్టేటటువంటి వాడు అన్నమాట. కాలారి కామారి రెండు మాటలు వాడతారు పరమశివుడికి. కాలారిగా మీకు అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా, మీకున్న స్థాయిలో మీరు అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుడు యందు ప్రవర్తించవలే. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు. నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మీరు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోయాడు. ఈ మాట అనడం వెనకాతల ఉన్న రహస్యం ఇది. ఉజ్జయిని ఎందుకు అలా వెడుతుందో ఇప్పుడు మీరు అవధరించండి. ఆ కోణంలో మీరు పరిశీలన చెయ్యనప్పుడు, మీరు ఉత్తరోత్తర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అసలు ఆ క్షేత్ర దర్శనమునందు ఈ కోణం ఉంటుందన్న విషయం అవగతము కాదు. అందుకని నేను అలా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు. అవంతి అంటే ఏంటి? అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్త్రీ, రెండు అక్క. అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు. ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు. అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి. మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం. దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది, కంచి. మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చైవ, సప్తైతే మోక్షదాయక. ఈ ఏడు కూడా మోక్షపురములు. ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది. అది చిత్రం. ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్ళల్లో దర్శనం చేశారు. విశాల కళ్యాణి స్ఫుటర చిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మథురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. కృపాధారాధారా అని పిలిచారు. ధారానగరం, ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది. భోజరాజు గారు పరిపాలించాడు. భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి. మహానుభావుడైన అటువంటి ఉజ్జయిని యందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు, మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉంది. ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి? కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు, నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటారు. నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి, దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు. కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది. కాలమే గ్రసించేస్తుంది ప్రాణులనన్నింటినీ. అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక. అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు. అప్పుడే తెంపబడినటువంటి తలలని, రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు. ఒక చోట గంగానది పైనుంచి పర్వతాల మించి కింద పడుతుంటుంది. అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా? మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే. అంతేగాని అది గంగ కాదని మీరు అనకండి, అది గంగే. మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే. మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి. అందుకే శంకరాచార్యులు వారి దేశంలో చేసిన మహోపకారం,
కలియుగంలో చాలా మందికి ఉపాసనా శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని, ఆ మూర్తుల యందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన. తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు. జబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన. తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీచక్రాలు వేసి అందులో పెట్టేశారు. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి? అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు. కనుక ఆ మహాకాళి స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది, అంటే పడగొడుతుంది. ఇంతటి తల్లి అయినా ఆవిడకొక్కటి తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు. తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, నువ్వే ఆపాలయ్యా ఆవిడ్ని అని. శంకరుడు వెళ్ళి యుద్ధ భూమిలో పడుకున్నాడు. పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి. తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని ఆగిపోయింది. ఎంతటి అపచారం, నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే. ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి, అంటే ఇవి లయకారకములై ఉంటాయి, తినేస్తాయి లోకాన్ని. తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి, తింటుంది. మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా. ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి. మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు. మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే, మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీనితో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో. ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు. దోసపండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడెదనుగాక అని అడుగుతారు. మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి, ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో? మీరు ఒక పిండిని తెంపేశారనుకోండి, ఒక పిండిని తెంపితే రసి బయటికి వస్తుంది. అది ఏ కాయమనివ్వండి, కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి పైకొస్తాయి. మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు, పొందవలసిన అభ్యున్నతిని పొందరు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి, మృత్యు వద్దని చెప్పదు. 90 ఏళ్ళొచ్చినా 80 ఏళ్ళొచ్చినా మృత్యువు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు, అలా అడగమని చెప్పదు. నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కానీ పాలు కానీ ఉండవిహ, అది తనంత తాను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుని. ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది, పడిపోయి పగిలిపోతుంది, ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అంతే. అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు, సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో. జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం. లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు, మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా కాబట్టి మీరు ఏ మృత్యు వద్దని అడగాలి, అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి. ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు, కన్యాదానం చేయలేదు, కొడుకు వృద్ధిలోకి రాలేదు, తర్వాతి తరానికి తర్వాతి తరాన్ని ఒక మనవణ్ణి చూడలేదు, ఎత్తుకుని ముద్దాడలేదు, ఈలోగా ఆయన శరీరం పడిపోకూడదు. పడిపోకూడదంటే ఏం చేయాలి? మీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా, చేసిన పాపం ఉంది వెనకాల, అది తరువుకొస్తోంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహ నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. నువ్వేహీ చేయలేవు, పరతంత్రుడవు, కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు, దాన్ని అవుదల దాల్చడమే. మరి ఇటువంటప్పుడు ఏం చెయ్యగలవు? అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి? వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో, వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు, ఏం చెయ్యాలి? అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం
అని ఇస్తారు. అపమృత్యు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు. ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారనుకోండి, వాడు సరే విడిచిపెట్టాను. నిజమునకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి, కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? తినడు, తినకుండా వదిలేస్తాడు. దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు ఎడతారు అసలు మహాకాలం చెప్పండి నాకు. ఈ సిద్ధి కావాలంటే మహాకాలం వెళ్ళాలి. రెండు అయితే ఏమండి, 80 ఏళ్ళో 90 ఏళ్ళో వచ్చాయి, అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జయిని? ఇంకా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పండు పడిపోయినట్టు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడివడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి. కాబట్టి అసలు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం అంటూ ఉంటే ఎక్కడ ఉండాలి? మహాకాలమునకు వెళ్ళి తీరాలి. కాబట్టి మహాకాలం ఎక్కడుండాలి? అందరికీ అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలి. మనం ఏమంటాం? ఏమిటండి, తెల్లారు లేస్తే ఆ ఆఫీస్తో ఎంతో పని ఉంది, తీసుకెళ్లి ఊరు బయట పెట్టారేంటండి ఆ ఆఫీస్ని, అందరికీ అవసరం కాబట్టి అది ఊరు మధ్యలో ఉండాలి ఆ ఆఫీసు అంటాం. అందరికీ అవసరమైంది ఎక్కడ ఉండాలి? ఊరి మధ్యలో ఉండాలి. అందరికీ అవసరమైన క్షేత్రం ఎక్కడుండాలి? భారతదేశానికి మధ్యలో ఉండాలి. అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట ఈ క్షేత్రం ఉంది. మహాకాలము ఉజ్జయినికి ఉన్నటువంటి గొప్పతనం అది. భూమధ్య రేఖ వెడుతూ ఉంటుంది, వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు. అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా? అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా? కాదు. ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి, మీరు కోరుకున్న కోరికని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి, ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా. ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు. భూమికి పట్టా ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరో ఒకరు వెళ్ళి అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి, నాకు నెలకి 100 50 వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప, ఆయన చేసేస్తారు. ఎందుకంటే ఆయన యొక్క పదవి అటువంటిది, అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి? అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏమిటి? అసలు దాని గురించి లెక్కే లేదు. ఏ కోరిక అయినా తీర్చేస్తాడు ఆయన. కాబట్టి ఉజ్జయిన్ ఉజ్జయినియే, అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని. అది ఒకనకొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. మహాకవి కాళిదాసు, భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని. అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరు ఒక్కసారి వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన పేరే వేదప్రియుడు. మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. చాలా అందమైనటువంటి పద్యాలు, అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు. అందులో మానకయందు నుండు నిగమప్రియుడు ద్విజవర్యుడు ఈశ్వరార్చానియతవ్రతుండఖిల సద్గుణ శోభితుడిద్ధకీర్తి అవ్వానికి నల్వూరాత్మజులు పావనమూర్తులు లోకపూజితులు సూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వరలెంతయున్. ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలములయందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని యందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతుంటుంది ఈ సన్నివేశం. అక్కడే ఒక పుట్టు ఉంది, ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుపా ఉంది. ఆయనకి తెలియలేదు, తెలియక చీకట్లో పెడుతూ ఆకలేసింది. ఇక్కడ నేను 4 ఎండుపుల్లలు కనపడ్డాయి, వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం పుల్ల గుచ్చి ఇలా ఇలా చూపించి తినేద్దాం, ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు. నెగడు వేసి వెలిగించాడు. ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది. ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి? ఆయన ఏం కోరుకున్నాడు? చపాతీ ఇలా ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాలితే తిని వెళ్ళిపోదాం, క్షుద్బాధ తీర్చుకోవచ్చు, ఆకలి తీరుతుంది,
పూరిపిండి డబ్బా ఉంది లారీలో, ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు. ఓ పుల్ల గుచ్చి అగ్నిహోత్రంలో ఇలా ఇలా చూపించాడు. ఆ లోపలే క్యాబిన్లో ఆవకాయ సీసా ఉంది, కాస్త ఆవకాయ ముంచుకు తిందామని పెట్టాడు. మంచి శీతాకాలం, బయట చలిగా ఉంది, ఈ నెగడు వెలుగుతోంది. ఆయన వెలిగించిన అగ్నిహోత్రమునకు మొదటి ప్రయోజనము చపాతి కాల్చుకొనుట, అదే దాని ప్రయోజనం. కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఆయనకి ఇప్పుడు వెచ్చటి సెగ తగులుతోంది, ఇది అనుషంగిక ప్రయోజనము. మీరు అడగకపోయినా ఆ ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి. నాకు అక్కర్లేదండి, ఎందుకంటే చలిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు, నా చపాతి కాలిపోతే చాలదు అంటే అదేం విందో, అది ఇస్తుంది అంతే, దాని ధర్మం అది. మూడు, మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది. ఎందుకని, అగ్నిహోత్రమునందు ప్రకాశం ఉన్నది, ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు, వెలుతురు ఉంటుంది. నాకు ఎందుకంటే చక్క చీకట్లో కూర్చుందాం అనుకున్నాను, ఎందుకు ఈ వెలుతురు, అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు, వెలుతురు ఇచ్చేస్తుంది. నాలుగు, అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో, నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది, కానీ దగ్గరకు రాలేదు. ఎందుకు రాలేదు? అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం, అందుకని అది రాదు. ఇప్పుడు అసలు ఒక పాము మీ దగ్గరికి రాలేకపోతోంది, మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది. మీకు తెలియాలా ఈ విషయం? మీకు తెలియక్కర్లేదు. లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు, నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుక లేదు. అలాగే వేదమును నమ్మి, భగవంతుణ్ణి నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో అవి ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు. వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి? వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకాన్ని నమ్మరు అవసరమన్నాడు ఆయన. అందుకని నేనున్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి, వాడి కోసం కాదు నా కోసం రక్షించాలి వాడిని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? రక్షించాలి వాడిని. ఏమిటి రక్షణ అంటే? ఆయన ఏం అడగక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో అది ఇస్తూ ఉండాలి. కాబట్టి ఏమిచ్చాడు వేదప్రియుడికి? నలుగురు కుమారులు ఇచ్చాడు. నలుగురు కుమారుల్ని ఇస్తే ఒకడు పనికి మాలినవాడు కాడు అందులో, నలుగురు సుగుణం, సుగుణోపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరుడో కొడుకుడు, కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠాన పరులే. అందుకని ఆత్మజులు, తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకులు. నలుగురు కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందనం, షట్కాల శివార్చన, ఒక్క అబద్ధం చెప్పకపోవడం, తండ్రి గారిని దైవంలా చూడడం, తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం, దొరికిన దానితో తృప్తిగా జీవించడం, అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు, వీడు ఒకనొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసి వస్తుందేమో, వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో, రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు. ఎందుకు చేసేస్తాడు? తన భక్తుడు బెంగెట్టుకోకూడదు, బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడంతే, ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు. ఇది ఈశ్వరార్చనా కళాశీలుల యందు ప్రకాశించేటటువంటి రక్షణ. కాబట్టి ఇప్పుడు ఆయనకి నలుగురు కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు. ఈ నలుగురికి పేర్లు పెట్టుకున్నాడు. పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి. ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది. చట్ పట్ టప్ అనే పేర్లు ఉన్నాయనుకోండి, దిక్కుమాలిన పేర్లు, వీడి వ్యగ్రత బయటపడుతుంది. ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి, చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది, అబ్బా ఎంత గొప్ప పేర్లు రాయివి అనిపిస్తుంది. చూడండి, అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు, రెండోవాడికి ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు, మూడోవాడికి సుకృతుడు అని పెట్టుకున్నాడు, నాలుగు ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు. ఎంత చక్కటి పేర్లు చూడండి.
పురాణ పరిశీలనములందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేక ఉంటాయి. లేకలేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు కూర్చుని ఎవరితో ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం ఒకటి తెచ్చుకుని దిక్కుమాలిన పేర్లు అన్ని సెలెక్ట్ చేయలేదు. వశిష్ఠుడికి అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో. వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తెరింప చేస్తోంది. వశిష్ఠుడు పెట్టకుండా దశరథులు కూడా చట్టో పట్టో పెట్టుంటే మన బతుకులు పట్ట అయిపోయింది కదండి. ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి. పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది. పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేలినైనా, మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో. తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయతంచు అజామీలుడు మోక్షాన్ని పొందలా. కాబట్టి పేరెంత గొప్పది కనుక చక్కగా నలుగురికి నలుగురు కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నారా పిల్లలు పైకొచ్చారు. వేదప్రియుడు ఏమయ్యాడు ఇక చెప్పక్కర్లేదు దాని గురించి. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత నలుగురు పిల్లలు చక్కగా యోగ్యులై ఉన్నారు. మనస్సుని భగవంతుని యందు పెట్టాడు, భగవంతుని యందు లీనమైపోయాడు. అంటే ఆద్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు తరించడం వరకు కూడా ఎవరు చూసుకున్నాడు? ఈశ్వరుడు చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు ఆయన లాంటి వాళ్లే. కాబట్టి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు. ఇక్కడ వరకు చాలా బాగుంది ఈ విషయం. కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు. బంగారం కూడా పుటం వేస్తేనే కదండి ప్రకాశిస్తుంది. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే, పరీక్షకి నిలబడినప్పుడే వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. బంగారాన్ని కరిగించలేదనుకోండి అసలు ఆ తప్తము కాకపోతే అవన్నీ రాదు. ధనస్సు వంగలేదనుకోండి ఎదుటివాడి మీద లక్ష్యంగా బాణప్రయోగం చేయడం కుదరదు. మొగ్గ మొగ్గగా ఉండిపోయిందనుకోండి అది ఎన్నటికీ పరిమళాన్ని ఆ లోకానికి వెదజల్లలేదు. ఒక్కొక్క వస్తువు కష్టమునకు లోనైనప్పుడు మాత్రమే ఇనుము అగ్నిహోత్రంతో పాటు కలిసి కాలిందనుకోండి ఒంగి కిటికీగా మీకు పనికొస్తుంది. ఒక్కొక్క వస్తువు పరీక్షకి లొంగి తట్టుకున్నప్పుడే దాని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబాన్ని ప్రకాశింప చెయ్యాలనుకున్నాడు. ఇది మీరు గమనించాలి. తన భక్తులు ఏదో అలా పుట్టి అలా వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అలా శాశ్వతంగా వాళ్ళ గురించి లోకమంతా ఎన్ని తరాల తర్వాత చెప్పుకుంటుంటే తాను పొంగిపోతాడు. తన పేరు ఈశ్వరుడు ఎన్నడూ చూసుకోడండి. తనని నమ్ముకున్న వాళ్ళ పేరు ప్రకాశింపచేస్తాడు. అందుకు కదూ శ్రీకాళహస్తిలో తాను కింద కూర్చుని కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు. భక్తుల ఎడల అంత ఉదారుడై ఉంటాడు భగవంతుడు. అది విష్ణుస్వరూపం కానివ్వండి, శివస్వరూపం కానివ్వండి, ఉన్నదొక్కటే పదార్థం. ఏ స్వరూపంతోనైనా భక్తులను అలాగే అనుగ్రహిస్తుంది. కనుక ఈ దూషణుడనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించాడు. కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం, అవంతి నగరంలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద హడావిడి చేశాడు. మీరు శివలింగార్చన వాళ్ళు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవారు. ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి? వీల్లేదు, మీరు నన్ను అర్చించాలి, నాకు పూజలు చేయాలి. వీడెంతటి వాడు పశుపతి, ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను, మీరు విడిచి పెడతారా నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు. అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరలేదు. బెదరకుండా తుచ్చుడు వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా. హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం, శంకరుడి యొక్క రక్షణ యందు మనం ఉండగా మనకి భయం ఏమిటి అనుకున్నారట వాళ్ళు. అంటే మీరు ఇదే నేను చెప్పింది, అగ్నిహోత్రమును చపాతీ కాల్చుకోవడానికి మీరు ప్రకాశింప చేస్తే మీ చలి తీరినట్టు, పులి రానట్టు. మీరు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే అనుషంగిక ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి. ఏమిటో తెలుసా అండి? నిర్భయత్వం మొట్టమొదటిది. ఎందుకు వస్తుందో తెలుసా? ఒక పెద్ద నమ్మకం, నేను ఒక్కడిని ఉండడం ఏమిటి, నాతో పరమాత్మ ఉన్నారు, ఆయన ఎప్పుడు నన్ను రక్షించుకుంటుంటారు, ఆయన నాకు రక్షకుడై నా పక్కన ఉండగా నాకే ప్రమాదం వస్తుంది, నాకేం రాదు, నన్ను నా స్వామి కాపాడుకుంటాడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అని మీరు ఎవ్వరితోటి వాదించడానికి ఇష్టపడరు.
ఆయన నన్ను రక్షిస్తుంటాడు, నేను ఆయన వస్తువుగా ఉంటే చాలు. ఈ నమ్మకం ఎవడికి ఉందో వాడికి బ్రతుకున్నది. వాడి జాతకంలో అపమృత్యు ఉన్నా మహాకాలము వెళ్ళి వీడు తప్పించగలడు అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి అపమృత్యువు లేదు. నువ్వు నమ్మగలవా ఆ నలుగురిలా? నలుగురు నమ్మారు, నమ్మని వాళ్ళు లక్షలున్నారు. నమ్మని లక్షలు పోయి నమ్మిన నలుగురు మిగిలేరు. వాళ్ళ కోసం జ్యోతిర్లింగం వచ్చింది, స్వయంభూలింగం వచ్చింది, ప్రమాణం నీ కట్టెదుట కనపడుతోంది. అప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేశారు, నీకు ప్రమాణమే కళ్ళెదుటుంది, అయినా నువ్వు నమ్మలేనంటే నిన్ను ధరించగలిగిన వాళ్ళే. ఇది భక్తిలో మీరు అన్వయం చేసుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు ఆ దూషణుడు? కదలక బ్రాహ్మణులు శివుని గాంచుతూ ఓం హరయంచు నుండి అప్పదనున లింగమూర్తిపై భారము లేని బలంబుతోచే అప్పదవిని దివ్యలింగము విభామయ అద్భుత వీధి తిచ్చటల్ బొదలగనుద్భవిల్లి పెనుభూతియునొచ్చను మిటిరక్కసున్. ఎప్పుడైతే ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హరవోం హర 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 అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఉన్నాడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన రక్షించుకుంటాడు, ఆయన రక్షణే మాకు లేని నాడు, దూషణుడు అక్కడలేడు, చీమ చేతిలో మేము చచ్చిపోతాం, చాలు మాకు. పెద్ద విశేషం అండి. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి ముటకట్టుకుని పవంజాలిరే భూమిపై పేరైన కలదే శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవా. అన్ని దేవాలయాలు కొల్లగొట్టి అన్ని దేవాలయాలు పాడు చేసి లోకమంతా గెలిచానుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ తన నాలిక తాను కరుచుకు చచ్చిపోయాడు. నేనిన్ని పనులు చేశాననుకున్నటువంటి ఒక చక్రవర్తి మేడమెట్ల మించి కింద పడి చచ్చిపోయాడు. ఏ రూపంలో మృత్యు వచ్చిందో ఎవడికి ఎరుక? ఏ క్షణంలో ఏ రూపంలోనైనా మృత్యువు రాగలదు, ఈశ్వరుడే తెలుసుకుంటే ఏ రూపంలో వస్తున్నటువంటి మృత్యువునైనా ఆయన తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉందా రక్షింపబడతాడు, ఈశ్వరానుగ్రహం లేదా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు హరవోం హర అని ఉండిపోతే వాళ్ళు ఒక చిన్న ఆ పార్థివలింగాన్ని చేసి మట్టితో దాన్ని ఆరాధన చేస్తున్నారు. మీరు ఇది నమ్మవలసింది, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈశ్వరుణ్ణి వాళ్ళు ఎక్కడ చూశారు? ఇక్కడే ఉన్నటువంటి మట్టిలో దోషుడితో మీరు ఇలా అంటే అదొక లింగం కదండి, అంతే కదా? ఓ మట్టి దోషుడితో రెండు చేతులతో ఇలా అన్నారనుకోండి, అది శివలింగం. మనం భయం వేసినప్పుడు ఎర్రికేకలన్నీ వేస్తాం. ఎక్కడికి మీరు వెళ్ళినా మట్టి ఉండి తీరుతుంది, మీరు మట్టి మీదేగా ఉంటారు. మీరు ఇలా అని హరహర మహాదేవ శంభో శంకర అన్న ఉత్తర క్షణం పోయింది భయం. దేనికి భయపడుతున్నావు? ఎందుకు భయం నీకు? ఈశ్వరుడు అంతటా ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. ఏమండి, నేను ఏ స్కూటర్ మీద ఉండుంటే? వాయు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాయులింగమై. ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఉన్నాడు. అంతటా ఆయన ఉన్నప్పుడు, అందుకే దేవీ భాగవతం అంటుంది, నువ్వు బయలుదేరేటప్పుడు ఒక్క మాట చెప్పు, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోసం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎవరా పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి స్మరించి బయలుదేరారో వాళ్ళకి అమంగళము లేదు, ఆపద లేదు. కనుక ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్ని పార్థివలింగంలోంచి మహాకాల స్వరూపముతో బయటికి వచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాల్ని అనేకంగా చూపించారు మహాభారతంలో. ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి ఒకసారి విశ్వరూపం చూపించారు. అది కాదు, గీతలో భగవద్గీత బోధ చేసేటప్పుడు అర్జునుడికి ఒక రూపం చూపించారు. ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని తెగతార్చగలిగినటువంటి వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి, అయ్య బాబోయ్ ఈ రూపాన్ని నేను చూడలేను, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేసే దీన్ని అన్నాడు. ఈ రూపంతో భీష్మంచ ద్రోణంచ జయధృదంచ వీళ్ళందరినీ నేను ఎప్పుడో తినేశాను, నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వెవడే చంపడానికి, చంపుతున్నవాడిని నేను చూడు ఎలా చంపేస్తున్నాను అని చూపించాడు. విశ్వమంతటా ఎన్ని ప్రాణులను ఈ కాలరూపంతో తినేస్తున్నాడో చూపిస్తే
సవ్యసాచి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది మొనగాళ్ళని పడగట్టినవాడు, భయపడిపోయాడు. మీరెంత నేనెంత కాలస్వరూపం లింగరూపములో బయటికి వస్తే అది, ఇదే మార్కండేయ పురాణంలో యముణ్ణి కూడా తన్నింది, పడగొట్టింది. మృత్యువుకు మృత్యువై నిలబడింది, కాలమునకు కాలమై నిలబడింది, మహాకాలమై నిలబడింది. శివలింగంలోంచి ఆవిర్భవించాడు. ఎందుకంత కోపం? ఎప్పుడైనా వచ్చిందా అంత కోపం స్వామికి? తన భక్తులను చెనకడమా, ఇది ఆయన కోపం. ఈశ్వరుడికి ఇంత కోపము రావడానికి కారణమేమే? ఆయన భక్తుల జోలికి వెళ్ళడమే. అంతే, మహాకాల రూపంలో వచ్చి ఏమీ చెయ్యలేదుట, హుం అన్నాడంతే. బూడిద రాసులై పడిపోయి దూషణుడి సైన్యాలు. అంటే ఎంత వేడితో వచ్చిందో చూడండి. మరి అదే వేడి ఈ నలుగురిని చెనకదా? వేడికి ధర్మం కాల్చడం కదా, ఈ నలుగురు కూడా కాలిపోవాలి కదా. మరి కాలరు, ఎందుకని? అది పరమాత్మ స్వరూపం. అగ్నిహోత్రము ఒకడిని కాల్చి ఒకడిని వదలదు, కానీ ఈశ్వరానుగ్రహము. అందుకే నిన్నటి రోజున చెప్పాను, చేతిలో పట్టుకున్న ధనస్సు ఒకడికి భయకారకము, వేరొకడికి రక్షణ హేతువు. అలా ఆయన యొక్క హుంకారము దూషణుణ్ణి, దూషణుడి సైన్యాన్ని కాల్చింది, ఈ నలుగురిని కాపాడుకుంది. ఇది చూశారు, అబ్బబ్బబ్బా ఏమి స్వరూపం ఈ స్వరూపం! చచ్చిపోయే వాళ్ళని చంపకుండా మిగల్చగలిగినటువంటి రూపం ఈ రూపం. ఈ కోణం దర్శించారు వాళ్ళు. చంపేసే రూపంగా చూడలేదు, చచ్చిపోయే వాళ్ళని వదలగలది ఈ రూపం. ఇంతమందిలో నలుగురిని వదిలింది తన భక్తుల్ని. కాబట్టి ఇది మహాకాల స్వరూపం. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు. ప్రదోష వేళలో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు వినడము చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసేసినట్టే. ఆ ఫలితము ఉత్తర క్షణం మీ ఖాతాల్లో పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోయారు దేవతలు. కాలరూపంలో వెళ్ళడం మేము చూశాం, ఇప్పుడు అది సాకారమై నిలబడింది, ఇలా కనపడదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు, ఈశ్వరా ఈ రూపం మీరు ఇక్కడ లింగ రూపంలో వెలియండి. దేని కొరకో తెలుసా? పాపం ఎదరెదర వీళ్ళు నలుగురే కాదు, మిమ్మల్ని నమ్మిన వారు ఎందరో ఉంటారు. నేను మొట్టమొదట మీతో ఒక మాట విజ్ఞాపన చేయడానికి కారణం అదే. ఆచారము తెలిసి భక్తితో వెళ్ళేవాళ్ళు, ఆచారము తెలియక భక్తితో వెళ్ళేవాళ్ళు. కానీ ఇద్దరూ సజ్జనులే, కానీ తెలుసున్నది అనుష్ఠానములో మాత్రం పెట్టాలి. ఇటువంటి సజ్జనులు, నీ మీద పూనిక ఉన్నవాళ్ళు, ఉన్నారని నమ్మిన వాళ్ళు ఎవరొస్తున్నారో వాళ్ళు కాలమునందు పడిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత, అటువంటి అనుగ్రహ ప్రసరణము కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగంగా ఉండాలని అడిగారు. తప్పకుండా ఉంటానని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాళలింగముగా ఆవిర్భవించాడు. ఆ మహాకాళలింగమే ఉజ్జయినిలో మూడు అంతస్తులుగా ఉంటాయి శివలింగాలు. కింద నుండేటటువంటిది మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైనటువంటి లింగం. మూడు లింగాలుగా ఉంటుంది. ఈ కింద నుండేటటువంటి మహాకాళలింగాన్ని భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఉజ్జయినిలో ఉన్న శివలింగము దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అని ఒక మహారాజు గారు, ఆయన ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు, ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకి మిచ్చి పరమశివుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మణిభద్రుడు అన్న ఆయన, మా స్వామిని కొలిచేటటువంటి వాడు వీడు అని ఆయనకు ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నువ్వు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇత్తడి, ఇనుము దేన్ని తగిలినా బంగారంగా మారిపోతుంది, దేశంలో క్షామ ఉండదు, లేకపోతే అతివృష్టి ఉండదు, నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని ఆ మణినిచ్చాడు. ఆ మణికట్టుకు తిరుగుతుండేవాడు చంద్రసేనుడు. హాయిగా ఆయన రాజ్యం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒకడు బాగుపడ్డమే కదండి మిగిలిన వారు ఏడవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ ఒక తాటి మీదకు వచ్చారు. దీని కొరకు వచ్చారు, వాడు అంత సుఖంగా ఉండడం ఏమిటి? మీరు చూడండి లోకం ఎంత చిత్రంగా ఉంటుందో, ఎందుకు సుఖపడుతున్నాడలా అని అడిగి తాను కూడా మార్గంలో వెళ్ళిన వాళ్ళు కారు. ఆయన ఎందుకు అలా సుఖపడాలి? కాబట్టి ఆయన దగ్గరున్న మణి మనం ఎత్తుకొచ్చేస్తే. దీనికి ఒక పూత పూశారు. ఏం పూత పూశారు? క్షాత్ర ధర్మము. క్షాత్రం ఉన్నది, మేము క్షత్రియులం, మేము రాజులం, బలమైనటువంటి వస్తువు, గొప్ప వస్తువు ఎవరి దగ్గర ప్రకాశిస్తోందో దాన్ని తెచ్చే అధికారం మాకుంది.
ఒక్కడు వెళ్ళడానికి భయం, ఆయన శివభక్తుడు. అక్కడ మహాకాళలింగం వచ్చిందో సారి కాబట్టి అందరం కట్టకట్టుకుని ఎడితే గొడవ ఉండదు, భయం ఉండదు ఇంకా. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరారు. తప్పు పని చెయ్యడానికి కలిసినంత తొందరగా మంచి పనికి కలియడం అన్నది లోకంలో ఉండదు. శ్రేయాంసి బహువిఘ్నాని, మంచి పని చేద్దామంటే విఘ్నాలు ఎక్కువ, అల్లరి ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అవంతి మీద దండెత్తారు. దండెత్తి ఆ రాజు కోటని అన్ని వేపుల తలుపులు మూసేశారు, పట్టణానికి అన్ని వేపుల మొహరించారు. దేని కొరకు మొహరించారు? ఆ మణిని ఎత్తుకుపోవడానికి వచ్చారు వీళ్ళందరూ. రాజు చూశాట లోపల, వేగుల వలన తెలుసుకున్నాడు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం రాజులందరూ వచ్చేశారు. వచ్చేసి నీ కోటని చుట్టుముట్టారు. ఇప్పుడు గెలవడం చాలా కష్టం, బయటికెళ్ళి యుద్ధం చేస్తే మణి కోసమే వచ్చారని చెప్పాడు. ఆయన అన్నాడు, ఒకడో ఇద్దరో ముగ్గురో అయినచో ఉత్సాహమే పారా ఆజికి చేరంజని నిల్వరించిరుపులం చండాడుదున్, కానీ ఈ సకలోర్వీపతులేకమై ఇటులను చండ ప్రతాపానుల ప్రకట జ్వాలల చుట్టుముట్ట తరమే వరింప ఏకాకి. రాజు యుద్ధం వచ్చిందని పారిపోకూడదు, యుద్ధం వచ్చిందని బెంగ పెట్టుకోకూడదు. ఎందుకని? యుద్ధ సమయంలో భూపసభాంతరాళమున పుష్కళమక్ చతురత్త మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. కాబట్టి భూపసభాంతరాళమున పుష్కళమక్ చతురత్వము, నాకు చాలా వచ్చుకానండి, నలుగురిని చూసేటప్పటికే భయపడిపోతానండి అంటే ఆ విద్యుత్తుకు పనికొస్తుంది. పెద్ద సభలో కూడా నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి అదృష్టం సజ్జన లక్షణం అన్నాడు. భూపసభాంతరాళమున పుష్కళమక్ చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్, క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం ఎప్పుడు వస్తుందా, వెళ్ళి ఎప్పుడు చీల్చి చెండాడదామా అని చూడాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇవి నాలుగు లక్షణములు వీళ్ళకు ఉండి తీరాలన్నాడు. యతీనాం భూషణం జ్ఞానం, యతి అనగా ఏమి, కేవల జ్ఞానముతో ఉండాలి, ఇంకేది అడగకూడదు. ఇతికి భూషణము జ్ఞానమే. ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం. బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఈశ్వరుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని. అంతేగాని నాకు ఇంకా అది రాలేదు, ఇంకా ఇది రాలేదని ఏడుస్తూ కూర్చుంటే వాడేం చేస్తాడు లోకానికి. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం, శత్రువులు వచ్చినప్పుడు మీద పడి శాతన ఖగ్రకండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తికన గారి విరాట బ్రహ్మంలో. ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి తన యొక్క వాడిగోళ్లతో తీల్చి ముత్యాలు వెదదల్లుదామని చూసేటటువంటి సింహంలా ఉండాలి క్షత్రియుడు, మహారాజు అన్నవాడు. కాబట్టి నాకు బెంగలేరు, యుద్ధానికి వెళ్ళడం అంటే సంతోషమే, కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో వస్తే అలా వెడతాను. లోకములో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని యుద్ధానికి వస్తే ఏకాకిని, పోరాడడం తేలిక. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ధర్మలోపం లేదు ఆయన యందు. ధర్మలోపం ఎవరి యందుంది? బయట ఉన్న వాళ్ళ యందుంది. క్షాత్రమని అడ్డు పెట్టుకుని మణి కోసం వచ్చారు వాళ్ళు, వాళ్ళు దారి దొంగలు. ఈయన యుద్ధం చేయడానికి, దేహత్యాగం చేయడానికి లేదా వాళ్ళని ఓడించడానికి నాకు బెంగలేదు. కానీ ఇంతమంది వచ్చినప్పుడు యుద్ధం చేయడం ఏకాకి ఎలా కుదురుతుంది? చెయ్యొచ్చా? తెగబడి సైన్యాన్ని ప్రజల్ని తీసుకెళ్లి యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే రాజు దూరదృష్టి ఉన్నవాడని రేపు లోకం అంటుందా? కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆయన ఏం చేశాడంటే, ఇన్ని ఆలోచనలు నాకెందుకు? నేను ఎవరిని నమ్మితే ఈ మణి వచ్చింది? ఈ మణి ఆయన్ని నమ్మి నేను పూజ చేశాను. ఆయన యొక్క అంత్యవాసులలో ఒకడు సంతోషించి నాకు ఈ మణిని ఇచ్చాడు. ఎవడు నాకు ఈ మణి ఇవ్వడానికి కారకుడో వాడి పాదాలే నేను గట్టిగా పట్టుకుంటాను. నన్ను రక్షించుకోవడం వాడి కర్తవ్యం. యుద్ధమే రాని శరీరమే పోని. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని ఇప్పుడు పూనికతో పూజ చేశాడు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి అయ్యా, మీకు ఇక్కడ సెల్ ఫోన్తో చాలా అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి. మీకు సెల్ ఫోన్తో అవసరం ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు, మీ వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకూడదు. మీకు అవసరం లేదనుకుంటే దగ్గర కూర్చుని సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. మీ సెల్ ఫోన్ ఆన్ చేసుకోవడానికి కాదు, దగ్గరగా కూర్చుని సభలో కూర్చోడం. కాబట్టి ఆయన ఇంతమంది వచ్చి ఆ దేవాలయం బయట కూర్చుని ఉంటే లోపలికి వెళ్ళి శివారాధన చేస్తున్నాడు. ఆ శివారాధన చేయడంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది. ఆ సమయంలో ఎప్పుడెప్పుడు మీకు భక్తి చాలా పూనికతో ఉంటుందో అప్పుడప్పుడు మీ పూజ చాలా అందంగా ఉంటుంది. మీరు యాంత్రికమైన పూజ చేస్తున్నారనుకోండి, దాని ఎందు నిష్ఠ లేదు. వచ్చేది ఒకందుకు, వెళ్ళేది పురాణం వినడానికి, కూర్చుని చేసేది సెల్ ఫోన్ ఆపరేషన్. ఎందుకది?
అసందర్భమైన పని చేసుకోవడం ఎలా ఉంటుందో చిత్తశుద్ధి లేని పూజ అలా ఉంటుంది. కాబట్టి ఏమైంది, అలాంటి పూజ అందం ఇవ్వదు, చూసేవాడికి కూడా సౌభాగ్యాన్ని ఇవ్వదు. కానీ అలా చేసినటువంటి పూజ కాదయింది. ఆయన పూనికతో చేస్తున్నాడు, నాకు ఈ శివుడున్నాడు నన్ను రక్షించి తీరుతాడు. ఈ పూనికతో పూజ చేస్తున్నాడు, సంతోషంతో ఒక్కొక్క మారేడు గలం తీస్తున్నాడు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని వేస్తున్నాడు. వెనకేమిటి, ఇంతమంది సైన్యం చుట్టుముట్టి ఉన్నారు, కడుపులో ఏమైనా బెంగ ఉందా? ఏమీ లేదు. ఆయన ఉన్నాడు, నన్ను కాపాడతాడు. ఇంత పూనికతో పూజ చేసుకుంటున్నాడు. ఇంత పూనికతో పూజ చేస్తుంటే దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపాల బాలుడు వచ్చాడు. ఆయన పశువులు కాసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినవాడు. మీరు చూడండి, భగవంతుని యందు భక్తితో కూర్చున్నటువంటి సందర్భం అసలు ఆ వంశాన్నే ఎంతవరకు ఉద్ధరిస్తుందో చూడండి. అందుకే భక్తి శైశవమునందు ఏర్పడాలి అని నేను మొన్నటి రోజున మీకు చెప్పడానికి కారణం, ఈ పిల్లవాడు తల్లితో కలిసి శివాలయంలోకి వచ్చాడు. పూజ ఎవరు చేస్తున్నారు? రాజుగారు చేస్తున్నారు. లోపల రాజుగారు పూజ చేస్తున్నారు, మీరు వెళ్ళొద్దు అన్నారా? అనలేదు. ఈశ్వరుడు అందరివాడు కాబట్టి అందరినీ రమ్మనాయని చెప్పాడు. కాబట్టి ఒక గోపకాంత తన పిల్లవాడితో కలిసి గుడిలోకి ప్రవేశించగలిగింది. ఇప్పుడు మీకేమర్థం అవ్వాలి? శివపురాణం చదువుతున్నప్పుడు రాజుగారు పూజ చేసుకుంటున్నప్పుడు గోపకాంత తన కుమారుడితో కలిసి అంతరాలయములోకి వెళ్ళగలిగింది అంటే ఆయన భగవంతుడు అందరి సొత్తు అని నమ్మాడు తప్ప నా ఒక్కడి సొత్తు ఆయన నమ్మినవాడు కాడు. అంటే ఎంత ధర్మాత్ముడై ఎంత నిజమైన భక్తితో ఉన్నవాడో చూడండి రాజు. కాబట్టి ఇప్పుడు ఆ గోపకాంత పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్ళింది. ఇద్దరూ దర్శనం చేశారు అంటే అందరూ వింటారు. ఆవిడ లీలావతి వింది, లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు నారదుడు చేసిన ఉపదేశం. కానీ లీలావతి తలకెక్కిందా? గర్భస్థమైనటువంటి ప్రహ్లాదుడి తలకెక్కింది ఉపదేశం. అలా చూడండి, ఇద్దరూ వచ్చారు. పరిణతిని పొంది పెద్దదైనటువంటిది గోపకాంత, గోపకాంత యొక్క చిన్ని పిల్లవాడు ఈ పిల్లవాడు. ఇద్దరూ వచ్చి అక్కడ నిలబడ్డారు, ఇద్దరూ నమస్కారం చేశారు, ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అంటే లోపల ఉండేటటువంటి మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనస్సు చిన్నపిల్లవాడి మనస్సు అంతగా భగవంతుని యందు కేంద్రీకరింపబడలేదు. ఆ పూజ చూస్తూ పిల్లవాడి మనస్సు ఉప్పొంగిపోయింది. ఉప్పొంగిపోయి అప్ప రాజుగారు ఎంత బాగా పూజ చేస్తున్నాడో నేను కూడా అంత బాగా పూజ చెయ్యాలి అనుకున్నాడు. వాడికి ఏమొచ్చు పూజ చేయడం? ఇంటికి వెళ్ళిపోయారు. ఆ గొల్లకాంత లోపలికి వెళ్ళి తన పని తాను చక్క పెట్టుకుంటోంది, పిల్లవాడిని విడిచిపెట్టింది. ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడో వాడి దృష్టి అంతా దేని మీద ఉంది? రాజుగారు ఎలా లింగార్చన చేశాడో మనం అలా లింగార్చన చెయ్యాలి. ఇప్పుడు వాడు శివలింగం కోసం వెతుకుతున్నాడు అర్చన చేయడానికి. వాడికి శివలింగంగా ఏది కనపడింది? ఒక గుండ్రాయి కనపడింది. అక్కడ రాయి పడింది, ఆ రాయి వాడికి శివలింగంలా కనపడింది. వాడు వెంటనే రాతిని చూడలేదు, లింగాన్ని చూశాడు. వాడు ఆ శివలింగం అని అక్కడ పెట్టాడు. వాడికి ఏమొచ్చు ఇప్పుడు పూజ? వాడికి ఏమి రాదు పూజ. అందుకని అలా వెళ్ళాడు. ఆయన మారేడు దళాలు వేయడం చూశాడు, నాలుగు చెట్ల ఆకులు పట్టుకొచ్చాడు. వాడికి శివ అనడం తప్ప ఇంకేమీ తెలియదు. నేను మీకు మొట్టమొదట చేసుకున్న విజ్ఞాపన ఇదే. ఇప్పుడు ఇక్కడ ఆచారం ఉన్నదని మీరు చెప్పగలరా? రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉంది, గొల్లపిల్లవాడు చేస్తున్నటువంటి పూజ ఎందు సదాచారం ఉన్నదా? కేవల భక్తి ఉన్నది, అక్కడ భక్తితో కూడిన సదాచారం ఉన్నది. ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నాయి రెండును. అందుకని ఒక ఆయన మడిబట్ట కట్టుకునే అవకాశం ఉండి పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, మీరు పరిహసించకూడదు. ఆయనకు అవకాశం ఉంది, చక్కగా ఓ మడిబట్ట కట్టుకుని పూజ చేసుకుంటున్నాడు. నీకు మడిబట్ట కట్టుకునేటటువంటి అవకాశం ఆ రోజు కలగలేదు. ఇంటి నిండా మనవలు ఉన్నారు, వచ్చి ముట్టుకుంటున్నారు. నవ్వుతూ హాయిగా సంతోషంగా పూజ చేసుకో, చిన్నపిల్లలు ఈశ్వర రూపంలో నన్ను తాకారనుకుని పూజ చేసేసుకో, అప్పుడు నీకు సమస్య లేదు. భక్తి యందు ఈ స్థాయి భేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే అది అర్థం ఉండదు. అందుకే నేను చెప్పాను, రోగానికి పథ్యము మందు రెండు ఎలా అవసరమో, కానీ భక్తి యందు మాత్రం ఒక్కొక్కసారి పథ్యం లేనటువంటి మందు సరిపోతుంది. ఎలా? ఆచారము లేని భక్తి సరిపోతుంది. ఇక్కడ సరిపోయింది. ఎందుకంటే ఆ పిల్లాడికి ఏం తెలియదు అసలు. తెలియకపోయినా ఈశ్వరుడు మన్నించాడంటే భవరోగం తీసేశాడు. ఎలా తీసేశాడు? వాడు ఆ గుండ్రాయిని అక్కడ పెట్టాడు. గుండ్రాయిని అక్కడ పెట్టి తెచ్చుకున్న ఆకులు తీశాడు. శివ శివ శివ, ముందు ఓం లేదు, చివర నమః లేదు. వాడు మడిబట్ట కట్టుకోలేదు.
వాడికి ఏమీ తెలియదు, వాడికి అభిషేకం తెలియదు, వాడికి పురుష సూక్తం తెలియదు, వాడికి షోడశోపచారాలు తెలియవు, వాడి దగ్గర నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీస్తున్నాడు, వేస్తున్నాడు, శివ 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 అంటున్నాడు. ఇలా అంటూ ఉండడంలో వాడికి ఎవరు కనపడుతున్నారు కళ్ళల్లో? రాజుగారు మహాకాళలింగానికి చేస్తున్న పూజ ఇక్కడ కనపడుతోంది. ఇప్పుడు వాడి మనస్సులో వాడు అలాగే మహాకాళలింగానికి చేసేస్తున్నాడు. మీరు అనుకున్న పని, మీరు అనుకున్న కోరిక మీకు తీరగానే మీలో గొప్ప తృప్తి వచ్చేస్తుంది. ఆ తృప్తిలోంచి ఆనందం ఉద్భవిస్తుంది. నేను ఈ శివ పూజ చేసుకుంటున్నాననుకోవడంలో వాడు ఆ ఆనందంలో కన్నులు మూతపడిపోయాయి, పైకి నామం ఆగిపోయింది. కానీ ఆ పైన గుండ్రాయి పోయి ఇక్కడ వాడికి మహాకాళలింగం వచ్చేసింది. వచ్చేసి వాడు ఇక్కడ అర్చన చేసేస్తున్నాడు. అలా కూర్చుని స్తంభీభూతుడైపోయాడు. అంటే భావనా పరిపుష్టి చిన్న కారణం చేత ఒక పిల్లవాడు పొందేయగలిగాడు. మీరు తారతమ్యాన్ని గమనించండి జాగ్రత్తగా. ఇది లేని పూజ, ఇది పొందని పూజ, ఎంత చేసినా నిరుపయోగమే. కాబట్టి ఇప్పుడు గొల్ల వనిత బయటికి వచ్చింది. ఆ పిల్లవాడికి అన్నం పెడదామని వచ్చింది. అన్నం పెడదామని అమ్మ రావాలా? అమ్మ అన్నం పెట్టమ్మా అన్నం పెట్టమ్మా అని పిల్లడు తిరగాల? అది పిల్లవాడు తిరిగే వేళ తిరగట్లేదు. ఏమిటి వీడు తిరగట్లేదని అమ్మ వచ్చింది. కానీ వాడు అంతర్ముఖుడై కూర్చుని ఉండిపోయాడు. చూసింది తల్లి, ఏమిట్రా ఇదంతా, ఈ గుండ్రా ఏమిటి, ఈ ఆకులు ఏమిటి, ఏమిట్రా ఇదంతా అంది ఆవిడ. ఇప్పటికీ వినపడలేదు. చూడండి, ఇద్దరూ దర్శనానికి వెళ్ళారు, ఆయన పూజ చేశాడు. ఈవిడికేం కనపడుతోంది? గుండ్రాయి ఆకులు కనపడుతున్నాయి. ఈ గుండ్రా ఏమిటి, ఈ ఆకులు ఏమిటి అని అడిగింది. ఆయన మాట్లాడలేదు. ఏరా మాట్లాడమేమిరా అని చెప్పి భుజం బట్టి లాగింది. ఆయన బహిర్ముఖుడు కాలేదు. ఆవిడికి కోపం వచ్చింది. వీడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఏవో మొదలెట్టాడు, ఇదో శివలింగం అని చెప్పేసి ఏదో పెద్ద ధ్యానంలో ఉన్నట్టు నటిస్తున్నాడు వీడనుకుంది ఆవిడ. ఆ గుండ్రాయిని తీసి విషయం అవతల పారేసింది. పారేసి ఆకులన్నీ కాలుతో తోసేసింది. తోసేసి ఇంట్లోకి వస్తావా రావానా చెయ్యట్టుకుని ఒక్క లాగులాగి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయాను. అంతేకాదండి, అంతకన్నా ఆవిడకి ఏం తెలుసు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆవిడకి తెలియదు. తెలియదు కాబట్టి చేయి పట్టి గట్టిగా లాగేసి వెళ్ళిపోయింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. వాడు వెంటనే ఆర్తితో ఏడ్చాడు. దేనికి ఏడ్చాడు? అమ్మ లాగిందని ఏడవలేదు, తన్ను తిట్టిందని ఏడవలేదు, తన ఎదురుగుండా ఉన్న శివలింగం వాడికి కనపడలేదు. వాడికి గుండ్రాయి కనపట్టలేదు, శివలింగం కనపడుతోంది. నా చేత అర్చించబడిన నా స్వామి లేడు ఇక్కడ, నా స్వామి వెళ్ళిపోయాడు అని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు తన స్వామిని పిలుస్తున్నాడు రమ్మని. ఎంత చిత్రంగా పిలిచాడంటే, అంతనయార్తి అయి హరహరాయని బాలుడు మూర్ఛనుందే, స్వామి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా కనపట్టలేదని హరహరా అని అరుస్తూ వాడు స్వామి కనపడలేదన్న బెంగ చేత వెంటనే మూర్ఛపడిపోయాడు కింద. తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాణ్ణి చూశాడు. ఇది నేనన్నది మొట్టమొదట చెప్పిన ఉపమానానికి కారణం అది. మీరు బాగా ముందరి చెప్తే ఈ కోణాన్ని అందుకోగలుగుతారని. వెంటనే ఆ ఇంతియు అల్కతోడదని ఎచ్చతనో నిదురించే ఈ పిల్లాడు రావట్లేదని ఆ గోపకాంత లోపలికి వెళ్ళిపోయి పాకలో ఎక్కడో పడుకుంది. అంత కాలాంతక సత్కృపన్ బుడుతుడల్లన కన్నులు విచ్చి చూడగా ఎంతయు వింతకంపడి హేమయం బగు దేవలంబచన్. బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, వేరొక పెద్ద శివలింగం అక్కడ ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చెయ్యబడిన పీట మీద పట్టుపంచతో కూర్చుని వాడు పూజ చేస్తున్నాడు. వాడికి సమస్తమైన శివజ్ఞానము భాషించిపోయింది. ఇప్పుడు అమ్మకి ఏదో వినపడింది. ఏమిటి గంటలేమిటి, ఎవరో చేస్తున్న అభిషేకాలేమిటి, పూజలేమిటి, ఈ నామాలేమిటి, ఘోష ఏమిటి అని బయటికి వచ్చింది. పెద్ద దేవాలయం తెల్లబోయింది. లోపలికి వెళ్ళి చూసింది, పిల్లవాడు బంగారు పువ్వుల పీట మీద కూర్చుని పూజ చేస్తున్నాడు. నా వంశమే తరించిపోయిందిరా తండ్రి, ఈ పూజ చేశావని నాకు తెలియదురా అని వెళ్ళి బిడ్డన్ని కౌగిలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు. ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో, మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో, నాలుక చివర శివనామము పలుకుతున్నాడో, వాడికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు, ఆచారం తెలియకపోవచ్చు, వాడు నమ్మాడు పరమేశ్వరుణ్ణి, నమ్మి పూజ చేశాడు ఒక గుండ్రాయికి, అది శివలింగమైంది. చూశారా,
దీని వల్ల వీడు పొందపోతున్నటువంటి భాగ్యమేమో మీకు తెలుసా అని అడిగాడు ఆయన. వీడి వంశం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు, వీడు గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు, వీడి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. కాదు, 8 తరాలు వెళ్ళిన తరువాత సాక్షాత్తు మళ్ళీ పరబ్రహ్మమే గోపాల బాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి అనిపించుకుని ఇలా చేతిలో కర్ర పట్టుకుని వస్తుంటే పరమాత్మ అంతటి వాడు గబగబా నాన్నగారు వస్తున్నారని ఒదిగి ఒదిగి నించుని నాన్నగారు ఇలా విప్పేసి చెప్పులు లోపలికి వెళ్ళిపోతే చెప్పులు చేత్తో పట్టుకుని పక్కన పెట్టి నాన్నగారండి నాన్నగారండి మంచినీళ్ళు ఇవ్వనా అని ఓ పిడతతో నీళ్లు తెచ్చి నాన్నగారి కాళ్ళు కడిగి చేతికి నీళ్ళిచ్చి తాగుతుంటే నందుడి కాళ్ళు పడుతూ కూర్చుంటాడు పరబ్రహ్మం. వీడు నా కొడుకు అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మని. తెలియాలా తెలియక్కర్లేదు, ఈ గోపాల బాలుడు చేసిన పూజకి 8 తరాలు ఇంత అనుభవించగా 8వ తరంలో కృష్ణ పరమాత్మకి తండ్రిగా నందుడు పుడతాడు. అటువంటి వంశం ఈ వంశం కాబోతోంది. నమ్మిన వారికి నమ్మినంతరా శివ పూజ. చూడండి ఎటువంటి స్థితిని పొందాడో ఈ పిల్లవాడు అని స్వామి హనుమ ఆ రోజున శివభక్తి విశేషాన్ని ఆవిష్కరించి వెళ్ళారు. అటువంటి ఈ వార్త ఊరంతా పాకింది. గొల్ల పిల్లవాడు పూజ చేస్తే శివలింగం దేవాలయం వచ్చాయి, ఏం ఆశ్చర్యం అని. ఈ ఆశ్చర్యంతో ఈ వార్త బయట విడిది చేసినటువంటి శత్రు సైన్యాలకు వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు, ఇది నిజమా, మన్ని భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నాడా? నిజంగా అలా ఏర్పడినదైతే మాలో కొంతమంది ప్రతినిధులను లోపలికి వస్తాం స్నేహంగా మాకు చూపించమన్నారు. ఆప్త బంధువుల్ని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకుని వృషద్ది చిత్రతల్పయోర్ భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో చురుద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్త జన్మనక్కదా సదాశివం భజే. శంకరుణ్ణి నమ్మిన వాడికి శంకరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, శంకర భక్తుడు కూడా ఆయనకేం భేదాలు ఉండవు, అందరూ సమానం. కనుక వాళ్ళని కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి దేవాలయ దర్శనం చేయించాడు. ఒక గోపాల బాలుడు ఇంత భక్తి పరిపుష్టి కలిగినటువంటి వాడి రాజ్యంలో ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతటి పరమ భక్తులో, మనమే లోపలకొచ్చి వీ రాజు మీద చెయ్యి వేస్తే వాళ్ళు శంకరుణ్ణి హరహరాని ప్రార్థన చేస్తే మన బతుకులేమవుతాయో మన వంశాలేమవుతాయో, ఎందుకు వచ్చిన గొడవ, ఈ చంద్రసేనుడికి నమస్కారం చేసి మనం వెళ్ళిపోదామని రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈ రకంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమైనటువంటి దేవాలయము మహాకాళేశ్వరుని యొక్క దేవాలయము ఆవిర్భవించింది. మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఉజ్జయిని యందు ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానము అని చెప్పి ఒక అనుష్ఠానం చేస్తారు. వర్షాలు బాగా పడాలి, పంటలు పండాలి అని ఆయన దేవాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షాలు పడతాయట, ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం. ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు వెలిసినటువంటి ప్రాంతము కిందనే శంఖుయంత్రము అనబడేటటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే ముందు సంజయుణ్ణి అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ఏం చేస్తున్నారు మామకా పాండవాశ్చైవ కిమ కురువతు సంజయ అంటాడు. ఏం చేస్తున్నారయా మా వాళ్ళు కౌరవులు, అంటే పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారు అన్నాడు. మా వాళ్ళు ఊదట్లేదని ఇంకా చెప్పక్కర్లేదు, అంటే ఎవరు శంఖం ఊదాడో వాడికి విజయం కలుగుతుంది. శివార్చన యందు శంఖం ఊదుతారు. మొన్నను మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణంలో మీరు చూశారు కదా, ఆ శివ కుటుంబం కొండ మీద కనపడుతున్న దగ్గర అయ్యా ఒక్కసారి శంఖం ఊదండి అంటే ఒక పావలా కూడా అరక్కుండా వాళ్ళు 2 శంఖాలు ఊత్తారు గట్టిగా. అంటే విజయానికి గుర్తు ఆ శంకర దర్శనం. కాబట్టి శంఖయంత్రం ఆయన కింద ఉన్నది. కాబట్టి మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు. చంద్రసేనుడు పొందలా, అటువంటి విజయాన్ని పొందుతాడు. ఎటువంటి కోరికలు తీరుతాయి, అపమృత్యు దోషం పోతుంది. ఎవరికైనా అటువంటి ప్రమాదం ఉన్నదని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉజ్జయిని వెళ్ళి మృత్యుంజయ మహామంత్ర జపం చేయించుకుంటుంటారు, అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. దేవి అవంతిక అని అమ్మవారికి పేరు. అమ్మవారి అనుగ్రహంతోనే ఆ పట్టణం ఏర్పాటైంది అని. ఇక్కడ ఉండేటటువంటి కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. అక్కడే ఆవిడ రాత్రి వేళ
పట్టణమంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే తెల్లవారిపోతోంది అంటే నాకు బాగా జ్ఞానం ఇవ్వాలి నువ్వంటే అయితే తలుపు సందులోంచి నాలుక బయట పెట్టమంది. తలుపు సందులోంచి కాళిదాస మహాకవి ఇలా బయట పెట్టగానే బీజాక్షరాలు రాసేసింది అమ్మవారు. తలుపులు తీసి అమ్మవారిని చూసి శ్యామలాదండకం చేశాడు అప్పుడే మహానుభావుడు. కనుక కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బినటువంటి క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం. ఇప్పటికీ ఎప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. వాటిని రెండింటిని అఖండ దీపములు అని పిలుస్తారు. ఆ అఖండ దీపములను కూడా మీరు జ్యోతిగా భావన చేయవచ్చు, జ్యోతిర్లింగముగా భావన చేయవచ్చు. కనుక ఈశ్వరుణ్ణి దానిలో మీరు చూడవచ్చు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్క ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైనటువంటి మందిరం ఉన్నది, దాన్ని భస్మ మందిరము అని పిలుస్తారు. అక్కడ ఆవుల యొక్క పేడతో మనకి మన పెద్దలు ఋషులు ఎంత గొప్ప నిర్ణయం చేశారండి. ప్రపంచంలో పిపీలికాది పర్యంతంలో ఏ జీవి విడిచిపెట్టినటువంటి మలమైనా దుర్వాసనతో ఉంటుంది. ఒక్క ఆవు మాత్రం గడ్డి తిని పేడ వేస్తుంది. ఆవు పేడ చేత్తో పట్టుకుంటే సువాసన వస్తుంది, సరికదా? సూక్ష్మక్రిముల్ని చంపేస్తుంది. అన్నిటిని మించి ఆ ఇంట ఎంత అమంగళకరమైన వారు తిరిగినా శౌచమిస్తుంది. అందుకే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు పూర్వం ఇళ్లల్లో చల్లి అదంతా శుద్ధి చేసుకోవడం అనేటటువంటి ఆచారం వచ్చింది. రేపటి రోజున మనం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేసే రోజున కూడా చక్కగా ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు ఆ ప్రాంతం అంతా చిలకరించి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసుకుందాం. మనం విన్నది ఆచరణలో పెట్టుకున్నప్పుడే కదా ఆనందం. కనుక అక్కడ భస్మ మందిరము అని ఆ ఆవుల్ని తీసుకొచ్చి ఆవులు వేసినటువంటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి విభూతితో అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూతి అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. అసలు సాధారణంగా మనకి ఇక్కడ ఎక్కడ మీకు అది కనపడదు. తెల్లటి పల్చటి బట్టలో విభూతిని పోసేస్తారు, చాలా మెత్తటి విభూతి, అది మూట కట్టేస్తారు. మూట కట్టి శివలింగం మీద పట్టుకుంటారు, పట్టుకుని విభూతితో అభిషేకం ప్రారంభం చేస్తారు. చేస్తున్నప్పుడు వెనక చదువుతుంటారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని చదువుతుంటే మనమైతే ఓ గ్లాస్ తోటో చెంచా తోటో ఇలా టిక్కు 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 కొట్టి కొద్ది 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 కొద్దిగా విభూతి వేస్తాం. వాళ్ళు అలా కాదు, ఈ విభూతి మూట పట్టుకుని ఆ మూటను కొడతారు. కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మతో నిండిపోతుంది. నిండిపోతున్నప్పుడు శంఖాలు, ఈ భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తుంటే మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. చిత్రం ఏమిటంటే, నేను ఉజ్జయిని దర్శనం ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇవి ఎలా నువ్వు చెప్తున్నావు? ఈశ్వరానుగ్రహం అనే మీరు అనుకోవచ్చు కదండి. లేకుండా నేనేం చేశానని నా చేత స్వామి చెప్పించాడు. దానికి ఏదైనా నేను నా ఎందు పెట్టుకుంటే నాకన్నా అహంకారి ప్రపంచంలో ఉండడు. ఏమీ చూడని వాడితో ఇన్ని చెప్పించాడంటే నా జన్మవాడు ఎంత ధన్యం చేసిన వాడు. రేపు చూడబోతున్నాను, ఏప్రిల్ 5వ తారీఖున బయలుదేరి ఉజ్జయిని వెళ్ళబోతున్నాను. కనుక ఆ భస్మ మూటని పట్టుకుని కొడతారు, కొడితే ఆ భస్మ పడి అభిషేకం చేస్తారు రెండు. అది మహాకాల స్వరూపం. కానీ ఆ టికెట్ల గురించి మాత్రం అడగండి మహాప్రభు, దానికి ఏర్పాట్లు అయిపోయాయి, కొద్ది మందికే పెట్టుకున్నాం, దానికి కావలసిన ఏర్పాట్లు అయిపోయాయి కాబట్టి ఆ టికెట్ మాత్రం అడగండి. ఈ మాట ఎప్పుడైనా మనం వెళదాం కలిసి. కనుక ఆ మహాకాల స్వరూపం కాబట్టి తెల్లవారుజామున పురుషుల్ని లోపలికి పంపిస్తారు. సంప్రదాయ దుస్తులతో లోపలికి వెళ్ళి అభిషేకం చెయ్యొచ్చు. అప్పుడే శ్మశానంలో ఫ్రెష్గా కాలినటువంటి శవం యొక్క భస్మని పట్టుకొస్తారు అర్చకులు, పట్టుకొచ్చి ఇస్తారు. అది మహాకాళ స్వరూపం తినేసింది కదండి మరి. అందుకని ఆయనకి ప్రీతి ఆయన స్వరూపాన్ని వెల్లడి చేయడంలోనే ఆ భస్మ పాత్రలు ఇస్తారు అందరికీ. చుట్టూ కూర్చుని ఆ శవభస్మతో అభిషేకం చేస్తారు స్వామికి. కానీ నిజంగా ఉంటున్నప్పుడు కైలాస పర్వతం మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఆ మంత్రోచ్చాటనం, ఆ భేరీలు, ఆ మృదంగాలు అవన్నీ వాయిస్తూ అభిషేకం చేస్తారు. మనమేం చేస్తాం? వారణాసి వెళ్ళి చూడండి ఒకసారి, అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చేసే అభిషేకం ఎలా ఉంటుందో. అసలు ఒళ్ళు గగుర్పొడుస్తుంది ఆ అభిషేకం చూస్తుంటే.
ఆ ఢమరుకల నాదాలు వింటుంటే, అనువాకం అనువాకానికి వాళ్ళు చేసే చప్పుళ్ళు వింటుంటే, అబ్బా ఏమిరా ఈ అభిషేకం అనిపిస్తుంది మనకి. అది శివానుగ్రహం పొందడం అంటే. శాబ్దికంగా ఒళ్ళు పులకరించిపోయి వెంట్రుకలు నిలబడిపోతాయి. శవభస్మతో స్వామి శంకరుడికి అక్కడ అభిషేకం జరుగుతుంది. సాయంకాలం వేళలో అసుర సంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్ర విచిత్రమైన నీరాజనాలు ఎత్తుతారు. నక్షత్రహారతులు, కర్పూర హారతులు, జ్యోతిహారతులు, ఎన్ని రకాల హారతులు మంత్రోచ్చాటనాలతో ఎత్తి చూపిస్తుంటారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. వచ్చి ఆ ఈ దీపారాధనతో కూడినటువంటి జ్వాలని నీరాజనంగా చూపించే ముందు ఒక్క మహాకాళ క్షేత్రంలో మాత్రం ఒక నియమం ఉంది. మహాకాళంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడికి నీరాజనం ఎత్తడానికి ముందు అక్కడికి సమీపంలోనే ఇంకొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరేమిటో తెలుసా అండి? కోటేశ్వర మహాకాళుడు. కోటేశ్వర మహాకాళుడికి ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాళుడికి పూజ చేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహాకాళుడికి నీరాజనాలు ఎత్తుతారు. ఆయనకి నీరాజనాలు ఎత్తి తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ నీరాజనాలు ఇస్తారు. మీరు కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది. ఉజ్జయినిలో ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ పెడతారు. మనం ఊరేగింపు ఊరేగింపు అంటాం. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఊరిరిగింపు అంటే వీడు ఎలాగో గుళ్ళోకి రాడు స్వామి, నువ్వే గుళ్ళోంచి బయటికి రా అంటే స్వామివారే ఓ పల్లకీలో కూర్చుని బయటకు వస్తారు. బయటకు వస్తే అలా వీధుల్లోకి వస్తారు. వీడు టీవీ చూస్తూ ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడ మాత్రం అర్ధకురాలు ఓ బెల్లంగడ్డ ఇంత బియ్యం పట్టుకెళ్ళి ఇస్తుంది. పట్టుకెళ్ళి ఇస్తే స్వామి ఆ పల్లకీలోంచే ఇలా చూస్తారు. వాడు రాడు స్వామి, వాడు అలా సీరియల్స్ చూస్తుంటాడు. వాడి పేరు కోటేశ్వరరావు, వాడు అదిగో లోపల ఉన్నాడు. వాడి కిందటి ఏడాది ఏదో సంపాదించాడు, ఈ ఏడాది ఇంకా సంపాదించాడు. వాడికి అహంకారం, అలాగే కూర్చుంటాడు. నువ్వు వచ్చినా రాడు, పోన్లే నేనే వాడి ఇంటికి వచ్చాను. వాళ్ళ ఆవిడతో బియ్యం పంపాడుగా, తన నీరాజనం బుచ్చేసుకుని ఇంత బెల్లంగడ్డ ప్రసాదం అవి ఇచ్చి లోపలికి పంపిస్తాడు. రేపు ఇదన్నా నోట్లో వేసుకోరా అని పంపిస్తాడు. ఈశ్వరుడు చాలా కారుణ్యమూర్తిగా బయటికి రావడానికి ఊరెరిగింపు, ఊరిని ఆయనకి ఎరిగింపు చేయడం. ఊరి వాళ్ళు లోపలికెళ్ళి ఆయనకి విజ్ఞాపన చేసుకోవడం కాదు, ఆయన కారుణ్యానికి పరాకాష్ట ఊరిరిగింపు. మహాకాలంలో సవారీ చేస్తాడు. సవారీ అంటే ఏమిటో తెలుసా అండి? చక్రవర్తి బయటికి వచ్చినట్టు బయటికి వస్తాడు. చక్రవర్తి బయటకొచ్చినప్పుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, ఉజ్జయిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఉజ్జయిని నుంచి ఎన్నికైనటువంటి మంత్రి ఎవరైనా ఉంటే, రాష్ట్ర కేబినెట్ లో మంత్రి లేదా పరిపాలన చేసేటటువంటి మంత్రి ఎవరుంటారో, మనకైతే ఇక్కడ బహుశా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఆ మంత్రి ఎవరుంటారో ఆ మంత్రి ఉజ్జయిని రావాలి. వచ్చి ప్రతి ఏటా సవారీ జరుగుతున్నప్పుడు స్వామివారి సవారీని మొయ్యాలి. వీళ్ళు ముగ్గురు తప్పకుండా మొయ్యాలి. ఉజ్జయినిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే అనవాయితీ. రాజులే పాలించనివ్వండి, ప్రజాస్వామ్యమే కానివ్వండి, వాళ్ళు వచ్చి ఆ పల్లకీ పట్టుకుని స్వామిని సవారీ తీసుకెడతారు. శివరాత్రి నాడు ఆయన పెళ్లి కొడుకు అవుతాడు ఉజ్జయినిలో. అదో విచిత్రం, పుష్పకిరీటం పెట్టుకుంటాడు. పుష్పకిరీటం పెట్టుకుని పెళ్లి కొడుకు అవుతాడు. మహాశివరాత్రి వెళ్ళిపోయినటువంటి మర్నాడు ఈ అలంకారం అంతా తీసేసి భస్మాభిషేకం అందుకుంటాడు. మళ్ళీ అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామకృష్ణులు ఇద్దరూ సాందీపనీ మహాముని యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఇన్ని రకాలుగా ఇంకా నేను ఆ ఉజ్జయిని గురించి చెప్తూ కూర్చుంటే ఇంకా నేను ఆ భోజకాళిదాసుల్ని ముట్టుకుంటే నా బలహీనత బయటకు వస్తుంది. కాబట్టి అటువైపుకి మనం వెళ్ళొద్దు, చాలు. కాళిదాస మహాకవి అనుగ్రహింపబడినటువంటి క్షేత్రం, అంత గొప్ప క్షేత్రమై ఆ ఉజ్జయిని అన్ని రకములుగా ప్రకాశించుచున్నది. అటువంటి ఉజ్జయిని మన భారతదేశంలో వెలిసినటువంటి స్వయంభూమూర్తి ఒక్కసారైనా వెళ్ళి చక్కగా అక్కడ ఉండి ఆ శివలింగాల్ని, ఆ క్షేత్రాన్ని, ఇవన్నీ మనం దర్శనం చేసి రావలసి ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఆ ఉజ్జయిని దర్శనము చేసి దాటగలిగాం. ఇప్పుడు మనం ఉజ్జయిని నుంచి ఒక్కసారి అలా హిమాలయ పర్వత సానువుల మీద వెలిసినటువంటి కేదారలింగ దర్శనం చేసుకుని వీలైతే ఇవాళ పూర్తి చేసేద్దాం. ఎందుకంటే కనీసం రోజుకి రెండో మూడో చెప్పకపోతే నాకు గోపాలకృష్ణ గారి వాక్కు సత్యమైపోతుందేమోనో భయం పట్టుకుంది. ఇది ఏడాది అయిపోదు కదా ఈ శివమహాపురాణం, కొంతైనా చెప్తాను అసలు నేనని. అందుకని ఈ కేదారేశ్వర లింగం గురించి ఒక మాట చెప్తారు. మహాద్రి పార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్ యక్ష మహూరగాద్యైః కేదారమీశం శివమీశమీడే.
ఇది హిమాలయ పర్వతములలో వెలిసినటువంటి లింగము. నరనారాయణులు ఇద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైనటువంటి శివలింగము, కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే. ఇది చిత్రం. అయితే కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉంది. ఆ నియమంతో దర్శనం చెయ్యాలి. ఆ నియమం లేకుండా మాత్రం దర్శనం చేయకూడదు. నాకు తెలిసి సాధారణంగా 195 మంది అసలు ఈ నియమాన్ని పాటించారు తెలియక. కానీ ఈశ్వరుడు క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను. ఏమిటి, నేను నమ్ముతున్నాను. చూడండి, ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒక్కొక్కసారి లోకంలో ఒక చిత్రమైనటువంటి పోకడ ఒకటి ఉంటుంది. మనకి కామక్రోధములు ఇవి పెద్ద విశేషం చెప్పేది ఉంటుందండి, ప్రతి వాళ్ళకి ఉండేవే. లోకము పట్ల మీరు క్రోధాన్ని పెంచుకున్నారనుకోండి, అది పతనహేతు అవుతుంది. నాకెవరి మీదో కోపం ఉందనుకోండి, ఆ కోపంతో ఉంటే తిరిగి జంతువులోకి వెళ్ళిపోతాడు. ఆ మరణ సమయంలో ఆయన కానీ జ్ఞాపకం వస్తే. కాబట్టి క్రోధము అరిష్టహేతువు. కానీ భగవంతుని యొక్క ఆరాధనయందు క్రోధము విజృంభించింది అనుకోండి, ఏదో కారణం చేత, చిత్రం ఏమిటో తెలుసా అండి? అది ఉన్నతికి మార్గాన్ని చూపించేస్తుంది. అదొక చిత్రమైన విషయం. ఆఖరికి క్రోధమైనా సరే ఈశ్వరారాధనతో ముడిపడింది అనుకోండి, ముడిపడితే అది అభ్యున్నతిని తీసుకొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఎందుకు అలా జరుగుతుందో. మనకి జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ జంబుకేశ్వరంలో జలలింగం, నీటి రూపంలో పరమాత్మ ఉంటారు, కానీ అక్కడ తీర్థం ఇవ్వరాలి. ఆ నీటిని ఎప్పుడు నీరు ఉబుకుతూనే ఉంటుంది. అక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు. ఒక నేరేడు చెట్టు, అలనేరేడు చెట్టు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ నేరేడు చెట్టుకు ఒకసారి ప్రమాదం వచ్చింది. ఆ నేరేడు చెట్టు పైనుంచి ఎండిపోవడం మొదలెట్టింది. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని ప్రార్థనలు చేశారో ఆగలేదు. ఎన్ని రకాలుగా పరిశీలించినా చెట్టు ఎండిపోయి కొమ్మలు విరిగిపోయి ఆఖరికి భూమట్టంలో ఇంత బెరడు మిగిలింది. అసలు ఈ క్షేత్రమునకంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి ఈ నేరేడు చెట్టుగానే ఉన్నాడంటారు. ఈ చెట్టు చచ్చిపోయింది, ఏం ప్రమాదమో అని బెంగపెట్టుకున్నారు. మనకి కొన్ని కొన్ని క్షేత్రాల్లో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే నమ వృక్షాయచ అని పిలుస్తుంది రుద్రాధ్యాయం. మీరు కంచి వెళ్ళారనుకోండి, ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. మీరు మధ్యార్జునం వెళ్ళారనుకోండి, మధ్యార్జునం మద్ది చెట్టు రూపంలో ఉంటాడు. జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి, నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు. పైగా నేరేడు చెట్టు యొక్క మొదట ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నటువంటి గుర్తులున్నాయి. ఈ నేరేడు చెట్టు చచ్చిపోతే ఎలా అని బెంగపెట్టుకున్నారు. ఇంత బెరడు మిగిలిన తరువాత రుద్రాధ్యాయము ఎంత గొప్పదో నిరూపిస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ చెట్టు శివస్వరూపము కనుక ఇది చిగర్చడానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి కనుక ఇప్పుడు మీరు దాని మీద పట్టుకెళ్ళి నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళరసాలు అన్నీ కూడా పోసేశారనుకోండి, ఉన్న ముక్క కూడా కుళ్ళిపోతుంది కదండి. వాళ్ళేం నమ్మారంటే, ఇంకా ఇంతకన్నా బ్రహ్మాస్త్రం మన దగ్గర లేదు. ఇప్పుడు పదార్థాలని వేస్తున్నది పదార్థాలుగా కాదు, రుద్రాధ్యాయాన్ని అనుసంధానం చేస్తూ మనం అభిషేకం చేస్తున్నాం. మనం అలా అభిషేకం చేద్దాం. బతికిందా, బతికి తీరాలి ఈ చెట్టు. బతక లేదా, ఇంకింతకన్నా మన దగ్గర అస్త్రం లేదు. మన వల్ల ఏదో అపరాధం జరిగిపోయినట్టే. దానికి రుద్రాభిషేకం చేసేసారు అన్ని పదార్థాలతోటి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుసా, ఆ రాత్రి తలుపులు వేసి అర్చకులు వెళ్ళి మర్నాడు తలుపులు తీశారు. బెరడుకి ఆకుపచ్చతనం వచ్చి చిగర్చింది. ఇప్పుడు ఎంత పెద్ద నేరేడు చెట్టు బాగుంది. ఇప్పుడు మీరు జంబుకేశ్వరం వెళితే పెద్ద నేరేడు చెట్టు కనపడుతుంది. మళ్ళీ ఆ చెట్టు మొదట్లో ఒక సాలెపురుగు, ఒక పాము ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి, శ్రీకాళహస్తిలాగే అక్కడ కూడా అంత ఇతపూర్వం అక్కడ జంబు మహర్షి తపస్సు చేసినప్పుడు పెద్ద ఆలయం ఉండేది కాదు. ఒక సాలెపురుగు ప్రతిరోజు వచ్చి ఆ శివలింగం మీద ఒక గూడు అల్లేది. అల్లి నేను స్వామికి వస్త్రం కట్టాననుకుని మురిసిపోయేది. ఏనుగులు చాలా ఉండేవన్నీ నేరేడు వనాలు. ఆ నేరేడు తోటల్లో తిరుగుతుండేవా ఏనుగులు. ఒక ఏనుగు రోజు కావేరీ నదీ జలాలు తన తొండ నిండా పుచ్చుకుని, ఎక్కడి సంస్కారమో ఎవరికి తెలుసండి, జీవుడి సంస్కారాలు మనం చెప్పలేము. నేను ఇవాళ పొద్దున్న ఒక పిల్లవాడికి అక్షరాభ్యాసం చేశాను. ఆ పిల్లవాడు 7వ నెలలో పుట్టేసేట.
ఏడో నెలలో పుట్టేసినటువంటి పిల్లవాడు కాబట్టి బతుకుతాడు అనుకోలేదు. ఏదో గాజు పేటికలలో పెట్టి 6,000 రూపాయల ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఆ పిల్లవాడు బతికాడు. వాడు చిత్రం ఏమిటో తెలుసా అండి? వాడు ఇంతప్పటి నుంచి బొట్టు లేకపోతే వాడు ఒప్పుకోడు. వాడు వాడికి ఇంకా మాటలు సరిగ్గా రావు. బొత్తు బొత్తు అంటాడు. వాడికి బొట్టు కానీ కొంచెం ఇలా చెరిగితే వాడు ప్రత్యేకం అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటూ ఉంటాడు. నేను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. వాడికి బొట్టు కొంచెం కరిగితే వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. వాళ్ళ అమ్మ ఉండ్రా కాసేపు అంటే గబగబా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ లాకేసి తిలకం సీసా తెచ్చేస్తాడు. తెచ్చి అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. అని వాడు తిలకం బొట్టు పెట్టుకుంటాడు. అంత చిన్నపిల్లవాడిని నేను బొట్టు లేకుండా ఎన్నడూ చూడలేదు. బహుశా నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మమ్మ గారు ఏర్పాటు చేసిన సంస్కార బలం. ఆ పిల్లవాడు ఏడో నెలలో పుట్టేస్తే రోజు భగవాన్ రమణుల నామం చెప్తూ కూర్చునేవారు ఆవిడ. ఆ పిల్లవాడికి మొట్టమొదట పాలు తాగించినప్పుడు కూడా వాడు తాగకపోతే వాడికి రమణ తాతయ్య వచ్చారు, అరుణాచలం నుంచి వచ్చారు, నీకు పాలు ఇవ్వడానికి వచ్చారు అంటే వాడు గుడగుడగుడగుడగుడగుడ తాగించాడు. ఇవాళ నేను వాడికి అక్షరాభ్యాసం చేయడానికి వెడితే, ఒరే నీ పేరేమిటన్నాను, రమణ అన్నాడు. మీ అన్నయ్య పేరేమిటన్నాను, అన్నరమణ. మీ తాతగారి పేరేమిటన్నాను, తాతరమణ. ఈ తాతగారి పేరేమిటన్నాను, ఈ తాతరమణ. నేనెవరన్నాను, నువ్వో రమణ, మీరో రమణ, అమ్మమ్మ రమణ, తమ్ముడు రమణ, ఫ్రెండ్ రమణ. వాడు ఎవరైనా సరే రమణ కలుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ సంస్కారం? అటువంటి వాడికి అక్షరాభ్యాసం చేసి నా జన్మ ధన్యమైంది అనుకున్నాను నేను. కనుక ఎవరికి జీవుడికి ఎటువంటి సంస్కారాలు ఉంటాయో మనకి తెలియదు. బొట్టు పెట్టుకోండర్రా అంటే పెట్టుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటే, ఒక పసిపిల్లవాడు లలాటమునందు బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండడు. వాడు నిద్రపోతున్నప్పుడు తిలకం బొట్టు ఉంటుంది. వాడు నిద్ర లేవగానే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి బొట్టు ఉందో లేదో చూసుకుంటాడు. అమ్మ మొహం కడగగానే తిలకం సీసా పట్టుకొచ్చేసి అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. అసలు బొట్టు లేకుండా వాడి మొహం కనపడదు. ఏమనుకోవాలి వాడి సంస్కార బలాన్ని? ఒక్కొక్కరి సంస్కారం అలా ఉంటుంది. ఒక ఏనుగు తొండంతో నీళ్లు తెస్తే మీకు ఎందుకు అనుమానం ఉండాలి? మీకు కావాలంటే నేను ఇవ్వాలి, వాడు లేడు కాపవరం వెళ్ళాడు, లేకపోతే వాడిని నేను వేదిక మీదకి తీసుకొచ్చి చూపించుండేవాడిని వాళ్ళు మీ అందరికీ కూడా. కాబట్టి ఆ ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసేసేది తొండమెత్తి. ఈ నీళ్లు పోసేసేటప్పుడు ఆ సాలిగూడు ఈ నీళ్లలో కొట్టుకుపోయేది. ఈ ఏనుగు వస్తుండగానే ఆ సాలిపురుగు గబగబా నేరేడి చెట్టు ఎక్కేసేది. ఆ సాలిపురుగుకి కడుపు మంట, దిక్కుమాలిన ఏనుగు రోజు నీళ్లు తెచ్చి పోసేస్తుంది, నేను కట్టిన గూడు పోతోందని. ఇంకా ఒక రోజున అది అక్కసు భరించలేకపోయింది. ఆ ఏనుగు వచ్చి నీళ్లు పోయగానే దాని తొండంలోకి వెళ్ళింది. సాలెపురుగు యొక్క విషం చాలా ప్రమాదకరమైన ఆయుర్వేదం అంటుంది. అది దాంట్లోకి వెళ్ళి ఆ తొండాన్ని శుభ్రంగా కుట్టేసింది. ఆ ఏనుగు తొండాన్ని బాదుకుని 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 చచ్చిపోయింది. సాలెపురుగు కూడా నా కక్ష తీరిపోయింది అనుకుంటూ చచ్చిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. కానీ శివార్చన యందు నాకు అడ్డొచ్చిన వాణ్ణి సంపాతల పారేశాను అనుకుంటూ చచ్చిపోయిన సాలెపురుగు క్రోధంతో చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది. కానీ వచ్చే జన్మలో ఏమై పుట్టిందో తెలుసా అండి? ద్రవిడ దేశమునందు ఒక గొప్ప రాజై పుట్టింది. ఆయన పేరు కొచ్చంగచోళుడు. కొచ్చంగచోళుడు అంటే రక్తాక్ష చోళుడు అంటారు. కిరీటము తల మీద ఉన్నవాడు, ఎర్రని కన్నులున్నవాడు. ఈ కొచ్చంగచోళుడు ఎన్ని శివాలయాలో దగ్గర దగ్గరగా 700 శివాలయాలని ఆయన పునర్నిర్మాణం చేశాడు. పూజాదికాలు జరిగేటట్టుగా 700 శివాలయాలకు చేసినప్పుడు, ఇలా ఎవరైనా తమిళనాట దేవాలయాలకి సేవ చేస్తే వాళ్ళు దాన్ని తిరుపణి అని పిలుస్తూ ఉంటారు. ఈ కొచ్చంగచోళుడు చేసినటువంటి ఈ సేవని మాత్రం వాళ్ళు యానయ్యారా తిరుప్పణి అని పిలిచేవారు. ఎందుకో తెలుసా అండి? 700 శివాలయాలు కట్టినప్పుడు కూడా పునర్నిర్మాణంలో ఆయన ఎందుకు అలా ప్లాన్ గీయించేవాడో తెలియదు. ఏనుగులు దూరని శివాలయాలు కట్టించాడు. ఆ ఊరికి ఏనుగు రాకపోయినా సరే ఏనుగు లోపలికి వెళ్ళలేదు, అలాంటి గుళ్ళు కట్టాడు. ఎక్కడిదో తెలుసా అండి క్రోధం? సాలిపురుగు. ఏనుగు వస్తుందేమో గుళ్ళో, కానీ ఏనుగు రాని శివాలయాలు 700 కట్టాడు ఆయన. చూడండి క్రోధం మిగిలిన వాళ్ళ మీద పెట్టుకుంటే పతన హేతు, అదే క్రోధం ఈశ్వరార్చన యందు పెట్టుకున్నవాడు 700 శివాలయాలు ఏనుగుల లోపలికి వెళ్లకుండా కట్టాడు. మీరు ఇప్పటికీ తిరువణక్కోయిల్ అంటారు తమిళనాడులో. మీరు జంబుకేశ్వరం వెడితే జంబుకేశ్వరంలో శివాలయంలోకి ఇక్కడికి ఏనుగులు రావండి, చూశారా గుమ్మాలు ఎలా ఉంటాయో, ఏనుగు ఇందులోకి రాలేదు అని చెప్తారు వాళ్ళు. ఏనుగులు రాని గుళ్ళు కట్టిన వాళ్ళల్లో కొచ్చంగచోళుడు ఒకడు. కొచ్చంగచోళుడే కట్టాడు జంబుకేశ్వరం కూడా. కాబట్టి రక్షించిందా రక్షించదా? రక్షిస్తుంది. ఒక్కొక్కరికి
అర్థం లేని మక్కుపట్టు ఉంటుంది. అప్పటి ఎందుకు చేస్తాడు వాడు అంటే మీరేం చెప్పలేరు. ఇవన్నీ మీరు మామూలుగా పురాణ కథని అలా చందమామ తిరిగిరేసినట్టు తిరగేసారు అనుకోండి, అబ్బాబ్బే దే డోంట్ స్టాండ్ ఫర్ ది రీజన్ అండి, ఏమిటండి కథలు అంటారు. కాదు, మీరు సమన్వయం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా, ఋషులు అనవసరంగా చెప్పరు దీని వెనక హేతువేది. మీరు జాగ్రత్తగా సమన్వయం చేసి చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి, మీరు కేదార దర్శనం చేసేటప్పుడు మీకు విస్ఫురణలోకి రావాలి. లేకపోతే అక్కడ ఒక గేది కింద పరిగెడుతుంటే పాండవులు పట్టుకున్నారండి తోకూడిపోయి శివలింగం అయిందని నేను చెప్పాను అనుకోండి, పద్యం ఏమిటండి ఇదే, అంటే తోకూడిపోయి శివలింగం అవడం ఏంటండి అంటారు మీరు. నేను దానికోసం ఈ నేపథ్యాన్ని వేస్తున్నాను, బాగా నాటుకోవాలన్నది నా తాపత్రయం. నాకేం చేతకపోయినా, నాకే లేకపోయినా, కానీ మీరు చూడండి ఒక్కొక్కడి ఒక్కొక్కడికి శివారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది, లేదా ఈశ్వరారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది. మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరం. మూర్ఖజన చిత్తము దిల్పన సాధ్యమేరికింది అంటాడు భర్తృహరి. మూర్ఖుడిని ఎవడు బాగు చేయలేడు రానడే. కానీ శివార్చన ఎందు, ఈశ్వరార్చన ఎందు, అది విష్ణు స్వరూపం కానివ్వండి శివస్వరూపం కానివ్వండి, మూర్ఖత్వంతో ఉన్నా సరే రక్షించేస్తుందండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకున్న నాయనార్లలో దండి అడిగల నాయనారని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి రెండు కళ్ళు లేవు. ఈ దండి అడిగల నాయనారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కనున్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు, పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు వచ్చిందని, అన్య మతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకా రెండు కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేనంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవారు, ఈయన ఒక్కడు అంధుడు దిగేవాడు. దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయన పాపం, తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తానని అనేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిందని తెలుస్తుందా, తెలియదు ఆయనకు అంధుడు. అన్యమతస్థులు వచ్చేశారు, వచ్చేసి చూశారు. హోరి గుడ్డివాడా అంధుడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి. ఏమన్నారా నన్ను అంధుడన్నారా, మా స్వామే కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడాలి మీ కళ్ళు పోవాలన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి, మూర్ఖత్వంతో అన్నారంతే ఆ మాట. వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు, నోరు మొయి రాత్రికి మళ్ళీ తటాకం తవ్వుతావా, మా కళ్ళు పోతాయి నీ కళ్ళు వస్తాయా అది చూద్దామని మళ్ళీ కప్పెట్టారు. కప్పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి వచ్చారు, కిందకి దిగారు, దీనికి గుణపం పారా పట్టుకున్నాడు. ఈశ్వర తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి వాళ్ళ కళ్ళు పోవాలి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉన్నావన్నా నమ్మికన్నాడు, తవ్వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి, నచ్చ చెప్తే విండవు. కాబట్టి తెల్లవారుతోంది, ఈయనకి కళ్ళు వచ్చాయి వాళ్ళకి కళ్ళు పోయి, అందరికీ కళ్ళు పోయి. ఈ విషయం మహారాజుకు తెలిసింది. రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి. ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి, నిష్కారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను, కోనేరు కప్పెట్టాను, కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి, నా చేత పాపం చేయించారన్నాడు. వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా మహానుభావుడు దండి అడిగల నాయన మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు. దింపేసి ఈశ్వరాస్తిత్వాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి నాకు, భగవంతుని యొక్క అర్చన యందు వచ్చిన క్రోధము, భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము, ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులైపోయినా అయిపోతాయి కూడా. ఆ పూనికలు మనం చెప్పలేము. ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి. ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా. ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడు యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి, మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు. ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు. వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి, పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం, వాళ్ళు ఇంత మట్టితో మేం చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు, ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు. అమరకోశంలో ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది, అందుకని ఇది ఈశ్వరుడు జగన్నియామకుడు జగత్ప్రభువు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు.
వరలహర్ని శంబులను పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌళి అవ్వారల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ధీరులిటం వసింపుమన దేవరయుండి హిమాతవీ స్థలిం. ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా, ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు, మీకేం కావాలి కోరుకోమని అడిగారు. అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు. ఎక్కడ హిమాలయ పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్రమట్టానికి, ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు 9 దాటితే కరెంటు తీసేస్తారు, ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే ఆ కాటేజెస్లో. తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట, ఎవరు వెళ్ళరు. ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేరు, మంచు హోరుమని వాన పడిపోతుంది. ఇప్పుడు బాగుంటుంది, కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది. మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి. ఇట్నుంచి రుద్రప్రయాగ, అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది, బదరిలో అలకనందా నది, రెండు ప్రవహిస్తుంటాయి. ఆ నదుల చప్పుళ్ళు పర్వతాల మించి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో, దర్దర్దర్దర్దర్దర్ వచ్చేసి జలపాతం వెళ్ళిపోతుంటుంది. నడిచి ఎవ్వరూ వెళ్ళరు, ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతుంటారేమో. ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు, ఒకటి డోలీల్లో వెళ్ళాలి. డోలీల్లో వెళ్ళడానికి నాబోటి గండి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోరంటే కుర్చీయే చిన్నదిగా ఉంటుంది. నేను డోలీలో వెళ్ళిపోదాం అనుకున్నాను, వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కన్నారు. నాకేం భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను కాబట్టి. ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం ఏదో కొంచెం కాస్త డెలికేట్గా ఉండి అందులో కూర్చునే వాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు. అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు. వాళ్ళు కొంచెం మగవాళ్ళకన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక అని. వాళ్ళు పాపం చాలా సేవ చేస్తారు. వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు, మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి. విచిత్రం ఏంటో తెలుసా అంటే రెండు గుర్రాలను ఒకటే తోలుతాడు. ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి వెడుతుంది. ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఉండడు. ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు, ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా, వెళ్ళాం కదా మనం. అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడమే, చిన్నాభిన్నం అయిపోతుంది శరీరం. అసలు వెతకరు, కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని వెళ్ళిపోతారంట. కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తే ఓ ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, డిస్పోజబుల్ రెయిన్ కోట్, అది వేసుకుని ఆ గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది. హోర్న వాన వస్తుంది, తడిచి ముద్దయిపోవడం, అంతే, దిగడానికి ఉండదు. కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది. ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాటు లేక ఆ గుర్రం మీద కదలికకి, అది జీను కదులుతుంటుంది కదా, దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కిపెట్టి ఏమైనా అందామంటే అది కాస్త కాలు జారింది అనుకోండి కిందకి అయిపోయిందే, కాలు నెప్పిడితే పెట్టింది కిందకి దిగితే చాలని అలా కూర్చోవాలంతే. కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర, ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంటుంది. పరుగు పరుగున లోపలికెడితే లోపల పెద్ద అంతరాలయం, అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు మహానుభావుడు. కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణం నిర్ణయం చేసింది, పెద్దలు నిర్ణయం చేశారు. లేదా అలా జరగాలని ఎవరు కోరుకోకూడదు, కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది. ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది. యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి ఒక గమ్మత్తు ఉంటుంది, శివుడికి పునఃప్రతిష్ఠ ఉండదు. ఎందుకుండదంటే శివలింగం అలా క్షీణించిపోయి ఏదో ఇంత మొక్కుంది అనుకోండి, అదే శివలింగం అంతే. ఎందుకో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గుణపాలరెడ్డి దవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్టలనే ఉండవు దానికి. కాబట్టి కొన్ని యుగాలు దాటింది. దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాశుక కుంతీపుత్ర కులల్ల లింగమును బల్కూర్మిన్ సమీపింప
ఆద్యంతాతీతుడు శంభుడొక్క మహిషంబై పారుటన్ గాంచి ఎక్కౌంతేయుల్ కడుభక్తిమై నుడిసి లాగన్ చిక్కెం పుచ్చం బటన్. ఈ పాండవులందరూ ఐదుగురు కలిసి కేదారేశ్వరలింగ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం, అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, ఆయనకు అదో ముచ్చట. ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం? అన్నమాచార్యులు వారు అడిగారు, ఏమిటయ్యా ఈ ఉయ్యాలలోగడం ఏమిటి, ఇద్దరు భార్యల్ని చెట్టు రెండు పక్కల పెట్టుకుని, అది పిల్లలందరూ వచ్చారా, నువ్వేమో ఉయ్యాల ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు లొగుతుంటావా, పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా, ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన. నాకు అర్థమైందిలే, అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. నీ తప్పు కాదు స్వామి, మా మనస్సులు ఎప్పుడు చెంచలం కదా, చెంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు. అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక. పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు. ఆయనకో ముచ్చట పుట్టింది. ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు, ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది, ఇది ఖచ్చితంగా శంకరుడే. మీరు చూడండి, ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి, వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారని లేచి నమస్కారం చేస్తున్నారనుకోండి, ఎవ్వరూ లేరు, ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు 100 మందో 120 మందో ఉన్నారనుకోండి, ఆ రోజు స్వామి మాడవీధుల్లో పెడుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళిపోతారు ఏంటి రూమ్కి, మాడవీధుల్లో స్వామితో పాటు ఎడదామని వెనకాల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ పెడతారా, కాసేపటికి ఇంకో కోరిక పుడుతుంది, ఒక్కసారి ఇలా పట్టుకుంటే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అవి ఇంతంత ఉంటాయి, వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు, సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదంటారు. అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారనుకోండి వాళ్ళ వంక ఒక్కసారి పట్టుకుందామని, పెద్ద ఎవరు లేరు పాపం, వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు, అందరూ కాకినాడ నుంచి వచ్చారు, అందరూ 120 మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు, ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు, వీళ్ళు అయ్యప్ప స్వాముల్లో వెంకటాచల వైభవం చేసిన వాళ్ళు, అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్లల్లో దూరి వాళ్ళు మొయ్యాలి, నువ్వెవడివి కాదనడానికి మోయించంటాడు స్వామి అనగానే వాళ్ళంటారు కనుసైగ చేస్తారు అంటారు. అంతే, మన వాళ్ళు 120 మంది పల్లకి వాహకులే, మాడవీధులన్నీ మోసేస్తారు. ఇది యథార్థంగా జరిగింది మనం మేము వెంకటాచలంలో. ఏమ్మా జరిగిందా లేదా, 120 మంది స్వామిని మోసేసి మా ప్రసాద్ బాబు గారైతే ఎన్ని మాటలు, కోటేశ్వరరావు గారు వెంకటాచలం వైభవం చేసినందుకు మాడవీధుల్లో స్వామిని మోసేశామండి, ఎవ్వరు లేరండి మేమేనండి, వెంకటరమణ గోవింద ఏడుకొండ రమణ గోవింద అంటూ తిరిగేశామండి అని ఎంత పొంగిపోయారో. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారేమిటి, పట్టుకుని తీరుతారు. మహిష రూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు, అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి. ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా, మేము మహారాజులం చక్రవర్తులం, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం, తెగటార్చగలిగిన వాళ్ళం, కొన్ని కోట్ల మంది మీద అహంకరించడం కాదు, నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే, అంతటా శివుణ్ణి చూడడం, కేదారంలో శివుణ్ణి చూశాకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళట్టుకోవాలని ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదు, ఏమంది ఇది తోకందింది, వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబ ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ఛభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం. కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి, కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమపావనమైనటువంటి క్షేత్రం కేదారక్షేత్రం. అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది, అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ చాలా విచిత్రంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది, నిజంగా వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉంటుందో, నిజంగా కైలాసానికి సమీపానికి వెళ్ళి వచ్చినట్టే
కొందరేం నమ్ముతారంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడే తన సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని నమ్ముతారు. అక్కడ ఒక పెద్ద శంకరుల సత్యదండం యొక్క ఫోటో ఉంటుంది, అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము. ఇవాల్టి రోజున మనం ఈశ్వరానుగ్రహం చేత ఉజ్జయిని వెళ్ళాం, మహాకాళ దర్శనం చేసుకున్నాం, కేదారం వెళ్ళాం, కేదారీశ్వరుడి దర్శనం చేసుకున్నాం. రేపటి రోజు